హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టూడే తెలుగు దీనికి ముందు కూడా ఈ వీడియోని రికార్డ్ చేయడానికి ప్రయత్నించాను బట్ కొంతసేపు మాట్లాడుతుంటే దగ్గర ఎక్కువ వస్తుంది ఈవెన్ ఇప్పుడు కూడా వస్తుంది కానీ లాస్ట్ టూ డేస్తో పోలిస్తే కొంత బెటర్గా ఉంది సో ఎవరెవరైతే వీడియో పెట్టండి అని అడిగారో జస్ట్ ఒక్కటే గుర్తుంచుకోండి ఈ ఛానల్లో వీడియో రాకపోతే మీరు ఎంత ఆలోచిస్తారో దానికంటే ఎక్కువే నేను మా అన్నయ్య ఇద్దరం ఆలోచిస్తాం సాటర్డే అయింది మనం వీడియో పెట్టలేదే అని సో ఎప్పుడైనా ఒక వీడియో రాకపోతూ ఉంటే గుర్తుంచుకోండి ఇక మా వల్ల కాకపోతేనే అక్కడ వీడియో వచ్చిండదు అండ్ ఫ్రెండ్స్ దీంట్లో నేను మీకు షేర్ చేశానా అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పార్ట్ బికాస్ ఎనర్జీ కూడా ఉండాలి కదా ఫుల్ ఎనర్జీతోనే చెప్పాలని ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు మీకు రికార్డ్ చేసింది సో ఇది నేను మీకు రికార్డ్ చేసినది ట్వంటీ ఫిఫ్త్ అనమాట ఫ్రైడే ఇది నేను మీకు రేపు అప్లోడ్ చేయాలని చూస్తున్నాను ట్వంటీ సిక్స్త్ నా సో రికార్డ్ అయితే ఇది ఇప్పుడు చేశాను నెక్స్ట్ ఎడిటింగ్ ఉంటుంది అండ్ దీని రిలేటెడ్గా ఉండాల్సిన వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యి రేపు మీకు ఇది అప్లోడ్ అవుతుంది నేను మీకోసం కష్టపడుతున్నాను అని చెప్పాలని కాదు కానీ ఇది మీకు జస్ట్ ఒక స్ట్రాటజీలా చెప్పాలంటే ఇంత టైంని అసలు స్పెండ్ చేయాల్సిన నీడే లేదు నా వాళ్ళు ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ తెలుసుకోవాలనే ఒక ఇంటెన్షన్తోనే మీకు ఇంతలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెగ్లెక్ట్ చేయొద్దు ప్రాక్టీస్ చేయండి ఇంకొక ఇంపార్టెంట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే మీకు నేను ప్రీవియస్గా రెగ్యులర్ ఇన్కమ్ వీడియో చేశాను కదా అందులో నేను మీకు షార్ట్ స్ట్రాంగిల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఏముంది గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసినా వస్తుంది కాకపోతే గోల్డెన్ రూల్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను సో దాని తర్వాత వైరస్ ఇంపాక్ట్ అవ్వడం దాని తర్వాత చాలా డేస్ నేను వీడియోస్ అయితే చేయలేదు కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటంటే ఈ స్ట్రాటజీని అప్లై చేస్తూ టెస్ట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది రియల్ మార్కెట్లో చేస్తున్న వాళ్ళు కొంతమంది రెగ్యులర్గా డబ్బులు సంపాదిస్తున్నాం రెగ్యులర్గా అంటే ప్రతి వీక్ అని కాదు చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద డేస్ వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు ఆ స్ట్రాటజీతో సో ఇఫ్ ఎవరైనా ఆ స్ట్రాటజీని ఫాలో అవుతూ మేబీ టెస్ట్ చేస్తున్నా ఆర్ మార్కెట్లో ప్లేస్ చేసి మీరు మనీని సంపాదిస్తున్న కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వండి లైక్ కామెంట్ సెక్షన్లో ఎస్ ఈ స్ట్రాటజీ పని చేస్తుందని కానీ లేదు పని చేయట్లేదు ఇది టెస్ట్ చేయొద్దు ఇది మీరు ప్రాక్టీస్ చేయొద్దని కానీ మీకు నచ్చిన ఫీడ్బ్యాక్ కింద ఇవ్వండి బికాస్ బిగినర్స్ ఉంటారా వాళ్ళు ఈ ఫీడ్బ్యాక్స్ని ఎక్కువగా నమ్ముతారు మేబీ వేరొకటి నేర్చుకుంటూ వాటిల్లో మనీని పోగొట్టుకుంటున్న వాళ్ళకి మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ హెల్ప్ అవుతుంది సో ఎవరైనా టెస్ట్ చేస్తున్నా ప్రాక్టీస్ చేస్తున్నా దాని ద్వారా మీకు అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటున్నా కొంత టైం స్పెండ్ చేసి కింద నా కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ బిగినర్స్ కిందకి వెళ్ళి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు అండ్ చెప్తున్నది మీకు పాజిటివ్గా అనిపిస్తే మాత్రం ప్రీవియస్గా ఉన్న త్రీ వీడియోస్ ని వన్ బై వన్ చూడడానికి ప్రయత్నించండి అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీ ఒక ఇంట్రాడే స్ట్రాటజీ సో మేము ఎక్కువగా ఫాలో అయ్యే స్ట్రాటజీ మేము ఇంట్రాడేలో చేసే ట్రేడ్స్ ఆప్షన్స్ రిలేటెడ్గా చేసే ట్రేడ్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ అనమాట సో ఇన్ని ఇయర్స్ లో ఇంట్రాడేలో చేయడం కారణంగా మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం బిగినర్స్ దట్టు క్యాపిటల్ తక్కువగా ఉన్నవాళ్ళు ఎటువంటి రూల్స్ని ఫాలో అయితే బెటర్గా ఇంట్రాడేలో ప్రాఫిటబుల్గా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఓకే ఈ స్ట్రాటజీని మనం మార్కెట్లో అప్లై చేయాలంటే మన దగ్గర ఎంత డబ్బులు ఉండాలి వన్ ల్యాక్ సెవెంటీతోనూ చేయొచ్చు ఫార్టీ ఎయిట్ థౌసండ్తో కూడా చేయొచ్చు కానీ దీంట్లో ఒక లాజిక్ ఉంది సో డబ్బులు తగ్గించే ప్రయత్నంలో ఏ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ని బై చేసే డబ్బులు తగ్గించాలని ప్రయత్నం చేసినా మనకి నష్టం జరుగుతుంది కాబట్టి డబ్బులు తగ్గించాలి తక్కువ మనీ ఉంది మన దగ్గర అనుకున్నప్పుడు కూడా బెటర్గా ఏ ప్రీమియం మనం యూస్ చేసుకొని బెటర్ రిటర్న్స్ ని స్ట్రాటజీ నుంచి ఎలా మనం సంపాదించవచ్చు అనేది కూడా ఈ వీడియోలో లైవ్లో చూపించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ దీనికి ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ కూడా అవసరం లేదు సో మీకు చార్ట్స్ క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఇవేవి మీరు రీడ్ చేయాల్సిన అవసరం లేదు బట్ మినిమం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైక్ ఎక్కడ సపోర్ట్ ఉంది ఎక్కడ రెసిస్టెన్స్ ఉందని అవి తెలుసుకుంటే ఇంకొంత బెటర్ గా ఉంటారనమాట అవి నేను డైలీ న్యూస్ వీడియోస్ లో నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను అండ్ రీసెంట్ డేస్ నుంచి టెలిగ్రామ్ లో స్టార్ట్ చేసింది మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు మార్కెట్ ఎలా ఉంటుంది మార్కెట్ రిలేటెడ్ గా మనం గమనించాల్సిన ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా ఆ రోజు అండ్ మార్కెట్ రిలేటెడ్గా మనం న్యూస్ వీడియోలో మాట్లాడుకున్న ఇంపార్టెంట్ లెవెల్స్ని విత్ టైమ్ నేను మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తున్నాను అండ్ ఇఫ్ పాజిబుల్ ఇంకా కూడా దీన్ని ఎలాబొరేట్ చేస్తూ మార్కెట్ రిలేటెడ్గా ఇతర ఫ్యాక్టర్స్ని కూడా నేను ఇక్కడ టెక్స్ట్ రూపంలో మీకు టెలిగ్రామ్లో మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను సో దట్ మీరు ఇంట్రాడే చేస్తున్నప్పుడు ఈ డేటా కూడా మీకు గా ఉంటుంది టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళు మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు పెడుతున్న మెసేజ్ని కొంత గమనించండి ఇఫ్ మార్కెట్ రిలేటెడ్గా ఏదైనా ఒక బ్యాడ్ ఈవెంట్ ఉన్నా ఆర్ మార్కెట్ టైంలో ఏ ఈవెంట్ అయినా మీరు గమనించాల్సి వచ్చినా అది నేను మీకు మార్కెట్ ఓపెన్ అయ్యే ముందే అప్డేట్ చేస్తాను ఇఫ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటే డెఫినెట్లీ అప్డేట్స్ని ఫాలో అవ్వండి మీ ఇంట్రాడే ట్రేడ్స్కి అది యూజ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేశారంటే మీకు టూ ల్యాక్ అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ తో పాటు మీకు ఇలా మార్కెట్ ఓపెన్ అవ్వకముందే మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ డేటాని కూడా షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను మార్కెట్ ఒక రేంజ్ బౌండ్ లో కొంత టైం ఉన్నా చాలు మంచి లాభాలను ఇస్తుంది అనమాట అండ్ అంతే రిస్క్ ఉంటుంది ఈ స్ట్రాటజీలో కాబట్టి ఏం చెప్తున్నానో అది జాగ్రత్తగా గమనించండి అండ్ ఫ్రెండ్స్ మా నుండి డే ట్రేడర్ తెలుగు నుండి వస్తున్న వీడియోస్తో వస్తున్న కంటెంట్ అనేది మీకు వాల్యూని క్రియేట్ చేస్తుంది దాని ద్వారా మీరు లాభం పొందుతున్నారు అనుకుంటే మీరే టెన్ ఈ పాయింట్ ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే ఓపెన్ చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి ఓపెన్ చేయకుండా ఛానల్ రిఫరల్ లింక్స్ మీకు ఉంటాయి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఈవెన్ హాలిడేస్లో మీకు టెలిగ్రామ్లో కూడా పెడుతూ ఉంటాను మీకు మన ఛానల్ ద్వారా అడ్వాంటేజ్ క్రియేట్ అయింది అనుకుంటేనే ఛానల్ రిఫరల్ లింక్స్ ని యూజ్ చేసి అకౌంట్స్ అయితే ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఆ లింక్స్ తో ఓపెన్ చేస్తే మీకు ఎటువంటి ప్రీమియం కంటెంట్ స్పెషల్గా రాదు బట్ మీరు చేసినా చేయకపోయినా ప్రీమియం కంటెంట్ ఎప్పుడు కూడా ఫ్రీగానే మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది ఆ వర్క్ ని అండ్ ఇంటెన్షన్ ని సపోర్ట్ చేయాలనుకుంటేనే మన ఛానల్ రిఫరల్ లింక్స్ ని యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేయండి స్ట్రాడిల్ వర్సెస్ స్ట్రాంగిల్ గురించి మాట్లాడుకుందాం దాని తర్వాత స్ట్రాడిల్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత లైవ్ ట్రేడ్ ని గమనిద్దాం ఎలా మనం మార్కెట్ లో ఆ ట్రేడ్ ని ప్లేస్ చేయొచ్చని నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ ని మాట్లాడుకుందాం అండ్ ఇక్కడ నేను టూ కేసెస్ తీసుకోబోతున్నాను ఒకరు క్యాపిటల్ తక్కువగా ఉన్నవాళ్ళు ఇంకొకరు మనీ రిలేటెడ్ గా మాకు ఇష్యూ లేదు మేము ఎన్ని అడ్జస్ట్మెంట్స్ అయినా చేయగలం అనుకునే వాళ్ళు మనీ తక్కువగా ఉండే వాళ్ళు ఏం చేస్తే బెటర్గా ఉంటుంది సో ఏం చేసి మంచి ప్రాఫిట్స్ని ఈవెన్ ఒకవేళ మనం లాస్ అవుతున్న తక్కువ లాస్తో మనం మార్కెట్ నుంచి ఎలా బయటపడచ్చు అనేది కేస్ వన్లో మాట్లాడతాను సెకండ్ కేసులో వీళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంటుందన్నమాట అడ్జస్ట్మెంట్స్ చేయడానికి డబ్బులు ఎక్కువ కావాలి కాబట్టి వాళ్ళని కేస్ టూలో పెడుతూ వాళ్ళు ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చని టూ కేసెస్ని తీసుకొని టూ కేసెస్ రిలేటెడ్గా ఉన్న గోల్డెన్ రూల్స్ని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫైనలీ ఒకవేళ నేనే బిగినర్గా ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీని చేశాను అనుకోండి ఖచ్చితంగా నేను కొన్ని తప్పులు చేస్తాను నేననే కాదు బిగినర్స్ కూడా కొన్ని తప్పులు చేస్తారు ఇలా చేయొచ్చు కదా అలా చేయొచ్చు కదా అని మనం మనమే అనేసుకొని కొన్ని తప్పులు చేస్తుంటాం వాటి గురించి సజెషన్స్లో మాట్లాడతాను ఖచ్చితంగా బిగినర్స్ అది వినండి ఇదనే కాదు ఈ స్ట్రాటజీ అనే కాదు మీకు ఏ స్ట్రాటజీకైనా సరే అవి యూజ్ అవుతాయి ఇవి మాట్లాడి మన వీడియోనైతే ఎండ్ చేద్దాం ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా బిగినర్స్కి ఎలాంటి వ్యూ ఫామ్ అయిందనేది చూస్తూ ఉంటే నాకు కొంత భయం వేస్తుంది బికాస్ లాస్ట్ వీడియోలో నేను చెప్పిన తర్వాత ఫస్ట్ దూరంగా వెళ్ళే కాల్ పుట్ని సెల్ చేయండి తర్వాత అది దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చాక ప్రీమియం యాడ్ చేస్తే టెన్ పర్సెంట్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వమని చెప్పాను అలా చెప్పిన తర్వాత కొన్ని కామెంట్స్ ఎలా కనిపించాయంటే స్ట్రాంగిల్ మీన్స్ దూరంగా ఉన్నప్పుడు సెల్ చేసిన దానికంటే కూడా అది దగ్గరికి అయిపోయి స్ట్రాడిల్ అయిన తర్వాత మంచి డికే ఉంది మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి అసలు దూరంగా ఎందుకు సెల్ చేయాలి ఫస్ట్ దగ్గరగా ఉన్న కాల్ అండ్ పుట్ ఎడ్డ మనీ కాల్ అండ్ పుట్నే సెల్ చేసేవచ్చు కదా ఫస్ట్ స్ట్రాటజీనే చేయచ్చు కదా మీన్స్ ఈ వీడియోలో చెప్తున్న స్ట్రాటజీని చేయొచ్చు కదా అని అడిగారు సో బిగినర్స్ కొత్తగా ఉన్నవాళ్ళు బికాస్ వాళ్ళు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతూ స్ట్రాటజీ దగ్గరికి వచ్చేసరికి మంచి లాభం వస్తుండేసరికి అసలు ఈ స్ట్రాంగ్ ఎందుకు స్ట్రాటజీలే ఫాలో అవ్వచ్చు కదా మంచి లాభాలు వస్తున్నాయి తక్కువ టైంలోనే ఎక్కువ లాభాలు వస్తున్నాయని అనుకుంటున్నారు సో అనుకోవడంలో తప్పేం లేదు బికాస్ వాళ్ళు ప్రాక్టికల్గా అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి కాకపోతే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నాను ఒకవేళ నన్ను బిగినర్ పొజిషన్కి తీసుకువెళ్ళి మీన్స్ నాకు మార్కెట్ రిలేటెడ్గా ఏం తెలియదు యూట్యూబ్లో రెండు వీడియోస్ చూశాను ఒకటి స్ట్రాంగిల్ ఇంకొకటి స్ట్రాడిల్ ఏదో ఒకటి నేను మార్కెట్లో అప్లై చేయాలంటే యాజ్ బిగినర్ బిగినర్గా నేను స్ట్రాంగిల్నే సెలెక్ట్ చేస్తాను ఓకేనా కన్సిస్టెంట్గా మార్కెట్లో మనం డబ్బులు సంపాదించి ఒక క్యాపిటల్ బిల్డ్ అయిన తర్వాత ఒకవేళ మార్కెట్ మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఆర్ సడన్ రివర్సల్ తీసుకున్న మల్టిపుల్ అడ్జస్ట్మెంట్స్ ఒక అడ్జస్ట్మెంట్ కాదు మల్టిపుల్ అడ్జస్ట్మెంట్స్ చేసే క్యాపిటల్ నాకు డెవలప్ అయ్యేంత వరకు కూడా నేను డైరెక్ట్గా స్ట్రాడిల్ని టచ్ చేయను ఇది ఎందుకు ఇలా చెప్తున్నానో మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు మీరు స్ట్రాడిల్స్ చేస్తూ ఉండి వన్స్ మీకు ఒకసారి ఆపోజిట్గా మూవ్ అయిన తర్వాత మీరు అడ్జస్ట్మెంట్స్ చేయడానికి మీ దగ్గర క్యాపిటల్ లేకపోతే ఆ పాయింట్లో అర్థమవుతుంది ఎగ్జిట్ తప్తే మీ దగ్గర ఇంకొక ఆప్షన్ ఉండదు అది లాస్లో యాజ్ ఎ బిగినర్ మీరు స్ట్రాంగిల్స్తోని మీ ఆప్షన్ ట్రేడింగ్ కెరియర్ని స్టార్ట్ చేయండి మీకు కొంత కంఫర్ట్ ఉంటుంది ఫస్ట్ స్ట్రాడిల్కి అలాగే స్ట్రాంగిల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో గమనించే ప్రయత్నం చేద్దాం బట్ దానికంటే ముందు మీకు అసలు స్ట్రాడిల్ అంటే ఏంటో చెప్పాలి స్ట్రాడిల్ అంటే ఒక ఎక్స్పైరీకి సంబంధించిన కాల్ అలాగే పుట్ ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్నది సెల్ చేయడం అనమాట ఎగ్జాంపుల్ థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉందనుకోండి ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర ఉన్న కాల్ అండ్ పుట్ ని సెల్ చేసిన సేమ్ ఎక్స్పైరీ సంబంధించి అది స్ట్రాడలే అవుతుంది ఈవెన్ థర్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ కాల్ పుట్ కానీ ఆర్ థర్టీ ఫైవ్ థౌసండ్ హండ్రెడ్ కాల్ పుట్ కానీ ఆర్ మీకు ఇష్టం వచ్చినంత దూరం మూవ్ అవ్వండి కానీ మూవ్ అయిన పాయింట్ దగ్గర ఉన్న కాల్ అన్పుట్ని మాత్రమే మీరు సెల్ చేయాలి మీన్స్ సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న కాల్ పుట్ని సెల్ చేస్తే మీకు అది స్ట్రాడిల్ అయిపోతుంది మరి స్ట్రాంగిల్ అంటే మనకిష్టం వచ్చినంత దూరం మూవ్ అవ్వచ్చు థర్టీ ఫైవ్ థౌజండ్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంటే ఇటు ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఇటు ఒక ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ ఆర్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ ఆర్ థౌసండ్ పాయింట్స్ మన ఇష్టం వచ్చినంత దూరం అయి అక్కడ ఉన్న ఆప్షన్ని మనం సెల్ చేయొచ్చు ఈవెన్ ఒక ప్రీమియంని కూడా మనం సెలెక్ట్ చేసి ఆ ప్రీమియం బేస్డ్గా కూడా మనం ఆప్షన్స్ని సెల్ చేయొచ్చు అది స్ట్రాంగిల్ అవుతుంది ఉన్న దగ్గర నుంచి కొంత దూరంగా మూవడం ఆర్ ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న కాల్ అండ్ పుట్ని సెల్ చేయడం స్ట్రాడిల్ అవుతుంది యూజువల్గా ఎటువంటి వ్యూ లేని వాళ్ళు మార్కెట్ ఎక్కడుందో అక్కడున్న కాల్ పుట్నే సెల్ చేసేస్తారు లైక్ థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంటే థర్టీ ఫైవ్ థౌజండ్ దగ్గర ఉన్న కాల్ ఇన్పుట్ని సెల్ చేస్తారు అండ్ మార్కెట్ పడుతుంది అలా పెరుగుతుంది అనుకున్న వాళ్ళు దానికి తగ్గట్టు స్ట్రాడిల్ని ఇందా మనకి తీసుకువెళ్తారు ఓకే వాటిని పక్కన నుంచితే ఇప్పుడు స్ట్రాడిల్ అంటే ఏంటి స్ట్రాంగిల్ అంటే ఏంటో అర్థమైంది కదా మరి ఎవరికి ఏది సూట్ అవుతుంది స్ట్రాడిల్ అనేది హైలీ వోల్టైల్ అనమాట హైలీ వోల్టైల్ ఇన్ ద సెన్స్ మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర ఉన్న కాల్ పుట్ని సెల్ చేశారనుకుందాం సో ఇప్పుడున్న ప్రీమియమ్స్ని గమనిస్తున్నారు ఎవరైనా చాలా తక్కువగా ఉంటున్నాయి చాలా చాలా తక్కువగా ఉంటున్నాయి సో అంత తక్కువ ప్రీమియమ్స్ ఉన్నప్పుడు మీరు ఎడ్దమ్మని దగ్గర ఉన్న కాల్ అని పుట్ని సెల్ చేసిన తర్వాత మార్కెట్ ఒక త్రీ హండ్రెడ్ పాయింట్ మూవ్ అయింది అనుకోండి ఆర్ల్స్ ఒక టూ హండ్రెడ్ ఇప్పుడున్న దాంట్లో అయితే వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయినా చాలు ఈ వెనస్డే కానీ థర్స్డే కానీ ఈ పాయింట్లో మీరు హోల్డ్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు లాస్ లోకి వెళ్తారు సో మీరు ఒకవేళ స్ట్రాడిల్ని హోల్డ్ చేస్తుంటే స్ట్రాడిల్ ని హోల్డ్ చేస్తుంటే లాస్ లోకి వెళ్ళామంటే వెళ్ళచ్చు కానీ అక్కడ అడ్జస్ట్మెంట్ చేసే స్కోప్ మీకు ఈజీగా దొరుకుతుంది అండ్ ఈవెన్ మీకు అక్కడ ఒక రేంజ్ ఉంది సో ఆ రేంజ్ దగ్గరికి ఒక లెవెల్ తర్వాత మనం తీసుకోవచ్చు అనుకుని కూడా వెయిట్ చేయొచ్చు ఇక్కడ నుంచి కొన్ని మంత్స్ బ్యాక్ ప్రీమియమ్స్ బాగుండేవి అప్పుడు స్ట్రాడిల్ చేస్తే కూడా రిస్క్ కంట్రోల్ ఉండేది ఈవెన్ ప్రాఫిట్స్ బెటర్ గా ఉండేవి కానీ ఇప్పుడు ప్రీమియమ్స్ తగ్గే అది కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి హై ఓలైలిటీ ఉంటుంది స్ట్రాడిల్ రిలేటెడ్ గా సో బిగినర్స్ ఆ ఓల్టైలిటీ కంట్రోల్ చేయలేదు కాబట్టి స్టార్టింగ్ స్టేజెస్ లో మీరు స్ట్రాంగిల్లోనే ఉండమని నా సజెషన్ అగేన్ చెప్తున్నాను ఎందుకంటే మన వాళ్ళు దీంట్లోనే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా అని దీన్నే స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చేయొచ్చు తప్పలేదు మీరు కొంత యాక్టివ్గా ఉండి అలాంటి హోల్టైల్ ప్రీమియమ్స్ని కంట్రోల్ చేయగలరు అనుకుంటే బట్ అది విత్ ఎక్స్పీరియన్స్ నేర్చుకొని రావచ్చు కదా నా సజెషన్ లోనే ఎందుకు కొలత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి మార్కెట్లో గా క్యాపిటల్ బిల్డ్ ఉంటుంది తర్వాత స్ట్రాడిల్ని చేయండి మినిమం టూ ఇయర్స్ వరకు చేస్తూ రండి క్యాపిటల్ని బిల్డ్ చేయండి దాని తర్వాత స్ట్రాడిల్ చేయొచ్చు కదా సో ఎనర్జీ కూడా చాలా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది స్ట్రాడిల్ చేసే వాళ్ళని గమనించండి ఒకవేళ ఎవరైనా చేస్తుంటే వాళ్ళు ఇంకా కళ్ళు తిప్పలేరు స్క్రీన్ నుంచి సో చాలా తక్కువ టైమే తీయగలుతారు అనమాట ఏదో స్టాప్ లాస్ పెట్టి వదిలేస్తే తప్పితే ఈవెన్ స్టాప్ లాస్ పెట్టినా ఒకటి అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుంటే డబల్ లాస్ అవుతుంది సో స్ట్రాడిల్స్ ఎవరైతే చేస్తుంటారో అది మీ ఎనర్జీని చాలా ఎక్కువ తీసుకుంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు వర్కింగ్ అయితే మాత్రం స్ట్రాడిల్ మీకు సూట్ అవదు బికాస్ వర్కింగ్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు రెండింటి మీద ఒకేసారి కాన్సన్ట్రేషన్ చేయలేరు అదే స్ట్రాగిల్ అనుకోండి మీ మైండ్లో ఒక వ్యూ ఉంటుంది నేను ఇంత రేంజ్లో ఉన్నాను సో ఉన్న పాయింట్ నుంచి ఒక ఎయిట్ హండ్రెడ్ అటు ఎయిట్ హండ్రెడ్ ఇటు ఉన్నాను సో ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయితే తర్వాత డెసిషన్ తీసుకుంటానని మీరు కొంత రిలాక్స్డ్గా ఉండొచ్చు బట్ మీకు ఆ స్కోప్ స్ట్రాడిల్లో దొరకదు సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోండి ఎక్కువ ప్రీమియం మనం కలెక్ట్ చేయొచ్చు ఎక్కువ లాభాలు పొందొచ్చు అంటే రిస్క్ కూడా అలానే ఉంటుంది సో మీరు ఎటువంటి వర్క్ చేయట్లేదు ఫుల్ ఫోకస్ దీని మీదే ఉంచగలరు మీరు ఫుల్ టైం ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా చేస్తున్నారనుకున్నా మీ దగ్గర క్యాపిటల్ హై ఉంది అనుకుంటే మాత్రమే స్ట్రాడిల్ని టచ్ చేయండి లేదంటే నేను ఈ వీడియోలో క్యాపిటల్ తక్కువగా ఉండేవాళ్ళు ఈ స్ట్రాటజీని ఎలా ఫాలో అవ్వచ్చు అని చెప్తాను అది ఫాలో అవ్వండి అది కూడా ఇంట్రాడే స్ట్రాటజీ అనమాట యాక్చువల్గా స్ట్రాంగిల్ అనేది మేమైతే ఫాలో అయ్యేది ఇంట్రాడేకే ఫాలో అవుతుంటాం బికాస్ ఓవర్ ద నైట్ గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ హెవీగా అయింది అనుకోండి దెన్ అసలు అడ్జస్ట్మెంట్ చేసే కంట్రోలే మన దగ్గర ఉండదు దీని రిలేటెడ్గా జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్ట్రాటజీని అప్లై చేయాలి కాబట్టి నేను వ్యూ బేస్డ్గా ఏదీ మాట్లాడట్లేదు బికాస్ వ్యూ బేస్డ్గా మాట్లాడాలంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ చార్ట్ ఇలా ఉంటుంది ఇలా బ్రేక్ అయితే మనం ఇలాంటి పొజిషన్ తీసుకోవచ్చు అని అది అనదర్ టాపిక్ అవుతుంది అది మనం ప్రైస్ యాక్షన్ రిలేటెడ్గా చేసే వీడియోస్లో మాట్లాడుకుందాం ఇక్కడ జీరో వ్యూ అసలు చార్టే ఓపెన్ చేయరు ఓకే సో చార్టే ఓపెన్ చేయరు బట్ స్టిల్ మార్కెట్ రిలేటెడ్గా మనం ప్రాఫిట్స్ ని సంపాదించాలంటే ఈ వీడియోలో మాట్లాడుకుంటున్న కాన్సెప్ట్స్ అండ్ రూల్స్ అప్లై చేసి మనం మనీని ఎలా ఎర్న్ చేయొచ్చో మాట్లాడుకుందాం ప్రతి దాంట్లోనూ రిస్క్ ఉంటుంది ఈ విషయం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏ స్ట్రాటజీ కూడా నేను రెగ్యులర్ ఇన్కమ్ అంటున్నాను కదా అని రెగ్యులర్గా ప్రతి వీక్ ప్రతిసారి కూడా మనకు లాభం వస్తుందని కాదు బట్ ఓవరాల్గా సిక్స్ మంత్స్కి ఆర్ వన్ ఇయర్కి స్ట్రాటజీని అప్లై చేసి మీరు ఓవరాల్ రిజల్ట్స్ని చూసారనుకోండి డెఫినెట్లీ గుడ్ ఇన్కమ్ ఉంటుంది ఓకే ఇప్పుడు స్ట్రాడిల్ అంటే ఏంటో గమనించే ప్రయత్నం చేద్దాం యూజువల్గా స్ట్రాంగిల్స్ కానీ స్ట్రాడిల్స్ కానీ న్యూట్రల్ స్ట్రాటజీస్ అనుకుంటూ ఉంటారు మీన్స్ ఎటువంటి వ్యూ లేకపోయినప్పుడు ఈ స్ట్రాటజీస్ని ఫాలో అవుతుంటారు అనుకుంటుంటారు కాకపోతే కాదు ఈవెన్ స్ట్రాడిల్ని కూడా మార్కెట్ పైకి వెళ్తుందనుకుంటున్నా కిందకు వెళ్తుందనుకుంటున్నా దాన్ని బట్టి కూడా మనం ఒక స్ట్రాడిల్ని తీసుకోవచ్చు అదలా కూడా చెప్తాను ఓకే ఏమనుకున్నాం మనం స్టార్టింగ్లో ఏమనుకున్నాం స్ట్రాడిల్ అంటే ఏమనుకున్నాం సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఉండాలి సేమ్ ఎక్స్పైరీ ఉండాలి సో వీటికి సంబంధించి మీరు ఒక కాల్ అలాగే పుట్ని సెల్ చేశారంటే దెన్ అదొక స్ట్రాడిల్ అవుతుంది సో తీరీలు ఏముంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం థర్టీ ఫైవ్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంది జూలై ఫస్ట్ వీక్లో ఉన్నారనుకుందాం ఎట్ ఎనీ పాయింట్ ఉన్నారు జూలై ఫస్ట్ వీక్ ఎక్స్పైరీలో ఉన్నారు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో చూస్తే మీకు బ్యాంక్ నిఫ్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర ఉంది సో ఇమ్మీడియట్గా మీకు స్ట్రాడిల్ థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర ఉంది అనగానే స్ట్రాడిల్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్కి సంబంధించిన కాల్ అండ్ పుట్ని సెల్ చేస్తే అదే కదా స్ట్రాడిల్ అనిపిస్తుంది కానీ మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి సంబంధించిన కాల్ పుట్ని సెల్ చేసినా అది స్ట్రాడిలే థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్కి సంబంధించిన కాల్ పుట్ని సెల్ చేసినా అది కూడా స్ట్రాడిలే సో ఎవరైనా ఎట్ మనీ దగ్గర ఉన్న సెల్ చేస్తారు బికాస్ ఎట్ మనీ దగ్గర డికే ఎక్కువ ఉంటుంది మీన్స్ తక్కువ టైంలోనే ఎక్కువగా అక్కడ ప్రీమియమ్స్ పడిపోతూ ఉంటాయి ఎట్ ద మనీ ఒకవేళ మార్కెట్ మూవ్ అవ్వకపోతే సో అది అడ్వాంటేజ్ తీసుకోకుండా ఎందుకని ఉన్న దగ్గర నుంచి త్రీ హండ్రెడ్ పాయింట్స్ అబోవ్ వెళ్ళడం ఆ త్రీ హండ్రెడ్ పాయింట్స్ బిలో వెళ్ళడం దీనికి ఒక లాజిక్ ఉంది త్రీ హండ్రెడ్ పాయింట్స్ అబోవ్ వెళ్తున్నారు థర్టీ ఫైవ్ దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గరికి వెళ్తుంటే కొంతసేపు ఆలోచించండి నేను అడిగే క్వశ్చన్ అడిగిన తర్వాత కూడా వీడియోని పాస్ చేయండి సో నేను అడుగుతున్న క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలుసు అనుకున్నప్పుడు మాత్రమే అగైన్ వీడియోని ప్లే చేయాలి థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ మీన్స్ ఉన్న పాయింట్ మార్కెట్ ఉన్న పాయింట్ నుంచి మీరు త్రీ హండ్రెడ్ పాయింట్స్ అబోవ్ వెళ్తే కాల్ ఇన్ ద మనీ అవుతుందా అవుట్ ఆఫ్ ద మనీ అవుతుందా పుట్ ఇన్ మనీ అవుతుందా అవుట్ ఆఫ్ ద మనీ అవుతుందా కాల్ ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీయా ఆర్ పుట్ ఇన్ మనీయా అవుట్ ఆఫ్ ద మనీయా ఏమవుతాయి అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో మీరు ఒకసారి వీడియోని పాస్ చేయండి మెన్షన్ చేయండి అగైన్ ప్లే చేయండి అక్కడున్న పుట్ మనకి ఇన్ ద మనీ అవుతుంది అండ్ కాల్ అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది అనమాట సో ఎలా అవుతుంది రీజన్ ఏదైనా ఉందా ఉంది కాకపోతే వీటి రిలేటెడ్గా ఆల్రెడీ వీడియో ఉంది సో అగైన్ మళ్ళీ మాట్లాడితే ఇప్పుడే చాలా పెద్దదై ఉంటుంది వీడియో అండ్ అగెన్ అవి మాట్లాడితే ఇంకా పెద్దదైపోతుంది కాబట్టి ఆ కాన్సెప్ట్ని ఒకసారి గమనించండి సో ఇన్ ద మనీ పుట్ అవుట్ ఆఫ్ ద మనీ కాల్ మీనింగ్ ఏంటి పుట్ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది కాల్ ప్రైస్ తక్కువగా ఉంటుంది సో మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర ఉన్న స్ట్రాడిల్ని సెల్ చేస్తున్నారు అంటే మీ వ్యూ ఏంటి పెద్ద పుట్టు సెల్ చేస్తున్నారు చిన్న కాల్ సెల్ చేస్తున్నారు మీ వ్యూ ఏంటి బులిషా బెరిషా మార్కెట్ పెరుగుతుంది అనుకుంటున్నారు అలా పెరిగే క్రమంలో ఈ పెద్ద పుట్టు మీన్స్ పెద్ద ప్రీమియం ఉన్న పుట్టు తగ్గిపోతూ ఉంటుంది ఈ చిన్న కాల్ ఎంత పెరుగుతుంది ఆ పెద్ద పుట్టు తగ్గేదానికంటే చిన్న కాల్ ఎక్కువగా పెరగదు కాబట్టి మార్కెట్ పెరుగుతూ ఉన్నా మీకు అడ్వాంటేజే సో ఇది బులిష్ వ్యూ ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చేశారనుకోండి త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్ళారనుకోండి సో అగైన్ పాస్ చేసి త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్ అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర మార్కెట్ ఉంది థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గరికి వెళ్తే అందులో ఏది ఇందా మనీ ఏది అవుట్ ఆఫ్ ద మనీ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో థర్టీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గరికి వెళ్తే కాల్ ఇందా మనీ అవుతుంది పుట్ అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది మీన్స్ కాల్ పెద్దదా ఉంటుంది పుట్ చిన్నదా ఉంటుంది సో డౌన్ సైడ్కి ఫాలో అవుతూ ఉంటే పెద్ద కాల్ ఇంద మనీ కాల్ అంటే ఏంటి ఎక్కువ ప్రీమియం ఉండాలి సో అది పడుతూ ఉంటుంది ఈ అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఉంది కదా చిన్న ప్రీమియం ఉన్న పుట్ ఉంది కదా అది పెరుగుతూ ఉంటుంది కాకపోతే ఆ పెద్ద కాల్ ప్రీమియం ఎక్కువగా పడిపోతుంటుంది ఈ చిన్న పుట్ ప్రీమియం తక్కువగా పెరుగుతూ ఉంటుంది అక్కడ కూడా మీకు అడ్వాంటేజ్ సో ఇలా డౌన్ సైడ్కి ఫాలో అవుతున్నా మీన్స్ మార్కెట్ బేరేజ్గా ఉన్నా సరే మీరు తీసుకున్న స్ట్రాడజ్ ద్వారా మీరు అడ్వాంటేజ్ ని లేదు నాకు అసలు కిందకు వెళ్తుందో తెలీదు పైకి వెళ్తుందో తెలీదు నాకు అసలు వ్యూ ఏ లేదు మార్కెట్ రిలేటెడ్గా కాకపోతే మార్కెట్లో ఉన్న డికేని ప్రీమియం డికేని నేను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాను అలాంటప్పుడు మనం ఎడ్డం అనిదే సెల్ చేయాలి ఎడ్డం అనికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ ఒకవేళ ఒక హండ్రెడ్ పాయింట్స్ అలా మూవ్ అయ్యి అగైన్ ఒక ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ అయ్యి అగైన్ ఒక హండ్రెడ్ పాయింట్స్ మూవ్ అయ్యి అగైన్ మళ్ళీ ఒక సెవెంటీ పాయింట్స్ డ్రాప్ అవుతుంది అనుకో దెన్ ఇక్కడ మంచి డబ్బులు వస్తుందనమాట బికాస్ ఎడ్ ద దగ్గర ప్రీమియమ్స్ క్రష్ అయిపోతూ ఉంటాయి అటు ఇటు ఇటు అటు ఒకవేళ మార్కెట్ మూవ్ అవుతుంటాయి సో రేంజ్ బౌండ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎడ్ దమ్ దగ్గర ప్రీమియం సెల్ చేసినా అది కూడా స్ట్రాడలే అవుతుంది సో స్ట్రాడిల్ అనేది న్యూట్రల్ స్ట్రాటజీ అని మనకు మీన్స్ మోస్ట్లీ థీరిటికల్ గా కనిపిస్తున్నా దీన్ని బులిష్ అలాగే బేరిష్ గా ఎలా యూస్ చేసుకోవాలనేది మనం గమనించాం ఈ ఎంటైర్ స్ట్రాటజీలో యూ బేస్డ్ గా నేను మీకు ఎగ్జాంపుల్స్ అయితే తీసుకోవట్లేదు ఇక్కడ స్ట్రాడిల్ అనగానే నేను ఫోకస్ చేస్తాను కానీ ఉన్న పాయింట్ నుంచి డౌన్ సైడ్ ఆర్ టాప్ సైడ్ కి వెళ్ళి సెల్ చేసిన అక్కడ ఉన్న కాల్ అండ్ పుట్ సెల్ చేసినా అది కూడా స్ట్రాడిల్ అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు నేను మీకు లైవ్ ట్రేడ్ ని చూపిస్తాను ఎంత క్యాపిటల్ అవుతుందని అండ్ ఆ డబ్బుల్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ దాని తర్వాత మనం అడ్జస్ట్మెంట్స్కి మూవ్ అవుదాం ఫ్రెండ్స్ దీని రిలేటెడ్గా తీసుకున్న టెస్టింగ్ అకౌంట్లో టూ ల్యాక్ దగ్గరగా డబ్బులు ఉంది సో బ్యాంక్ నిఫ్టీ స్పాట్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉంది సో ఎడ్దమ్మని దగ్గర ఉన్న ఫైవ్ హండ్రెడ్ కాల్ అని అయితే నేను ఇప్పుడు మన వాచ్ లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాను సో ఒకటి త్రీ సిక్స్టీలో ఉంది ఇంకొకటి త్రీ ఫార్టీలో ఉంది అండ్ మన దగ్గర ఉన్న క్యాపిటల్ టూ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ సో ఈ స్ట్రాటజీని మనం ఫాలో అవుతుంటే ఎంతెంత క్యాపిటల్ అవుతుంది అనేది ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం అండ్ ఆర్డర్స్ కూడా ఎలా పెడతాం అనేది గమనించవచ్చు సో ఇక్కడ నేను క్యారీ ఫార్వర్డ్ సెలెక్ట్ చేశాను మీన్స్ డెలివరీ కోసం నేను బై చేస్తున్నట్లు ఇంట్రడెక్ట్ చేయట్లేదు అండ్ ఈ పొజిషన్స్ తీసుకోవడానికి ఎంత డబ్బులు ఖర్చు అయింది గమనిస్తున్నారా యూజ్డ్ మార్జిన్ అని కనిపిస్తుంది వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ ఫోర్ సో మనీ దగ్గర ఉన్న ఒక కాల్ అండ్ పుట్ని మనం సెల్ చేస్తే ఇన్ నార్మల్ కేస్ డెలివరీలో సెల్ చేస్తే మన దగ్గర నుంచి తీసుకునే డబ్బులు ఇదే ఇప్పుడు మీరు ఇంట్రాడేలో సెల్ చేస్తే మీ దగ్గర నుంచి తక్కువ డబ్బులే తీసుకుంటుంది కానీ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి రూల్స్ చేంజ్ అయిపోతాయి కదా కాబట్టి రీసెంట్ ఎగ్జాంపుల్స్లో ఎక్కడ కూడా నేను ఇంట్రాడే తీసుకోవట్లేదు క్యారీ ఫార్వర్డ్ తీసుకుంటున్నాను డెలివరీ తీసుకుంటున్నాను సో వన్ ల్యాక్ సెవెంటీ ఫోర్ సో అనుకుందాం వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ దగ్గరగా డెలివరీలో మీరు ట్రేడ్ తీసుకోవాలనుకుంటే మోర్ దాన్ వన్ డే క్యారీ చేయాలంటే మీకు అంత డబ్బులు ఉండాలి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఇంట్రాడే చేయాలన్నా సరే ఇంత డబ్బులు ఉండాలి కాకపోతే దీన్ని మనం తగ్గించవచ్చు ఎంతవరకు తగ్గించవచ్చు అండ్ ఏది బెస్ట్ లెవెల్ అనేది కూడా మాట్లాడుకుందాం మనం అసలు ఇప్పుడు ఏది బై చేయకుండా నేకుడుగా సెల్ చేసాం సో రెండింటినీ సెల్ చేసాం ఒక కాల్ పుట్ని సెల్ చేసాం మరి బై చేస్తే సో బై అంటే ఎంత దూరం వెల్ చేయాలి మీన్స్ ఎంతది బై చేయాలనుకున్నప్పుడు మీరు ఒక నెంబర్ అనుకోవద్దు మీరు ఏవైతే సెల్ చేస్తున్నారో దాంట్లో పర్సంటేజ్ అనుకోండి చాలు ఓకేనా సో ఇప్పుడు మీరు సెల్ చేసిన దాంట్లో ఫైవ్ పర్సెంట్ ఉన్న ప్రీమియం బై చేస్తే ఆ లక్ష డెబ్బై వేలు బ్లాక్ చేశారు కదా బ్రోకర్ మన దగ్గర నుంచి అలా బై చేయడం కారణంగా అది మనం ఎలా తగ్గించచ్చు అండ్ ఎంత తగ్గుతుంది అనేది ఇప్పుడు గమనిద్దాం సో నియర్ గా ఫైవ్ పర్సెంట్ ఉండే ని సెలెక్ట్ చేశాను ఎయిటీన్ ఎయిటీన్ ఉండే ని సెలెక్ట్ చేశాను అండ్ వీటిని బై చేయబోతున్నాను బై చేసేసాను సో ఇక్కడ మీరు గమనిస్తే అంతకు ముందు మనం సెల్ చేసిన థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ఉంటుంది పుట్టుంటుంది మధ్యలో మనకి థర్టీ సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కాల్ ఉంటుంది ఎయిటీన్ దగ్గర బై చేసింది సో టాప్ సైడ్ మనకి థర్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ పుట్టి ఉంటుంది మొత్తానికి ఎయిటీన్ యావరేజ్ అనుకుందాం రెండింటిది గమనించండి ఇందాక లక్ష డెబ్బై వేలు తీసుకున్నారు కదా మన దగ్గర నుంచి ఇప్పుడు కేవలం యూజ్డ్ మార్జిన్ దగ్గర సెవెంటీ సెవెన్ థౌసండ్ టూ ఫార్టీ ఫైవ్ దగ్గరగా మనకి బ్లాక్ చేశారు నెంబర్ ఆఫ్ లాట్స్ పెంచాలనుకుంటున్నాను అనుకుంటే దూరంగా వెళ్ళి ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఉన్న ప్రీమియంని బై చేసిన చాలు చిన్న చిన్న ప్రీమియం బై చేసిన చాలు మీరు హెచ్ చేస్తున్నట్లు కాబట్టి మీ దగ్గర బ్రోకర్ కలెక్ట్ చేసిన ప్రీమియం బ్లాక్ చేసిన ప్రీమియం ని చాలా పెద్ద మొత్తంలో రిలీజ్ చేస్తారు ఇక్కడ మీరు స్క్రీన్ పైన కూడా గమనించవచ్చు ఇది ఫైవ్ పర్సెంట్ చేస్తే మరి టెన్ పర్సెంట్ చేస్తే మీన్స్ నియర్లీ థర్టీ దగ్గరగా ఉన్న ప్రీమియమ్స్ ని బై చేస్తే ఇప్పుడు సెవెంటీ సెవెన్ దగ్గరగా మన దగ్గర బ్లాక్ చేశారు కదా సెవెంటీ సెవెన్ థౌసండ్ దగ్గర మొడెంత బ్లాక్ చేస్తారు సో థర్టీ త్రీ థర్టీ త్రీ మీన్స్ నియర్లీ టెన్ పర్సెంట్ దగ్గర ఉండే ప్రీమియమ్స్ యాడ్ చేశాను స్క్రీన్ పైన అండ్ ఇప్పుడు నేను వీటిని బై చేయబోతున్నాను చూద్దాం బై చేసిన తర్వాత నా దగ్గర నుంచి ఎంత బ్రోకర్ బ్లాక్ చేస్తుంటారని ఇందాక సెవెంటీ సెవెన్ థౌసండ్ బ్లాక్ చేశారా ఇప్పుడు సిక్స్టీ వన్ థౌసండ్ బ్లాక్ చేశారు సో టెన్ పర్సెంట్ ప్రీమియం ఉండేది మీరు బై చేశారంటే సిక్స్టీ వన్ థౌసండ్ దగ్గరగా మీ దగ్గర నుంచి డబ్బులు ఒక స్ట్రాటజీని స్ట్రాడల్ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడానికి తీసుకుంటారు మరి ట్వంటీ పర్సెంట్కి వెళ్దామా సో మనం సెల్ చేసిన ప్రీమియంలో ట్వంటీ పర్సెంట్ ప్రీమియం ఉన్న వాటిని బై చేస్తే ఎంతవరకు వెళ్తుందో చూద్దామా రెండు కూడా సెవెంటీ సెవెంటీ అరౌండ్ ఉంటాయనుకొని ఒకటి సిక్స్టీ ఎయిట్ ఇంకొకటి సెవెంటీలో తీసుకున్నాను ఈ రెండింటిని ఇప్పుడు నేను బై చేయబోతున్నాను అండ్ అవైతే మనం బై చేయడం జరిగింది దాన్ని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు ఆర్డర్స్లో ఇలా ట్వంటీ పర్సెంట్ ప్రీమియం ఉన్న వాటిని మనం బై చేసి హెడ్ చేస్తే ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ దగ్గరగా బ్లాక్ చేశారు ఒక స్ట్రాడిల్ రిలేటెడ్గా కాల్ అండ్ పుట్ని సెల్ చేసి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ప్రీమియంని మనం బై చేస్తే కాకపోతే ఒకవేళ మన దగ్గర ఫిఫ్టీ థౌజండ్ ఏ ఉందనుకోండి ఫస్ట్ సెల్ చేయడానికి మన దగ్గర అంత డబ్బులు ఉండదు కదా ఫస్ట్ మనం బై చేసి దాని తర్వాత సెల్ చేయాలి అగైన్ కొంతమంది బ్రోకర్స్ దీన్ని అలౌ చేయట్లేదు అని చెప్తున్నారు దానికి సొల్యూషన్ ఏంటనేది కూడా నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను అండ్ దీనికోసం ఈ వీడియోని గమనించండి క్యూ వన్ డే అని ఉంటుంది ఆప్షన్ ట్రేడింగ్ క్యూ వన్ డే అని ఆ వీడియోని క్లిక్ చేసి టెన్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ దగ్గరికి వెళ్ళారంటే మీకు ఆ క్వశ్చన్ ఉంటుంది దాని రిలేటెడ్గా ఆన్సర్ నేను అక్కడ క్లారిటీగా చెప్పడం జరిగింది ఓకే ఇప్పుడు మీకు క్వశ్చన్ రావచ్చు మరి ఏ పర్సెంట్ ఉన్నది మేము బై చేసి హెచ్ చేస్తే సెల్ చేసిన ఆప్షన్స్ లో మాకు ఎక్కువగా డికే వస్తూ బై చేసిన వాటి నుంచి మేము ఎక్కువగా కోల్పోమని నా సజెషన్ ఫైవ్ పర్సెంట్ని మాత్రమే యూజ్ చేయండి మాక్సిమమ్ ఇంకా టెన్ పర్సెంట్ మీరు సెల్ చేస్తున్న ప్రీమియం లో ఆప్షన్స్ ని బై చేసి హెచ్ చేసి రిక్వైర్డ్ క్యాపిటల్ని మీ బ్రోకర్ మీ దగ్గర నుంచి బ్లాక్ చేసే క్యాపిటల్ని తగ్గించుకోండి ఎందుకు చెప్తున్నానంటే పెద్ద పెద్ద ప్రీమియంస్ ని మీరు బై చేసి స్ట్రాడిల్ అనే పేరుతో వాటిని బై చేసి క్యాపిటల్ తగ్గించాను రిస్క్ ని తగ్గించాను అనుకుంటే అందులో సిగ్నిఫికెంట్ పోర్షన్ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ స్ట్రాటజీలో ఆ బైయింగ్ పోర్షన్ లో కూడా పోతూ ఉంటుంది ఓవరాల్ గా వాళ్ళకి సేఫ్ గా ఉన్నట్లే కనిపిస్తూ ఉంటుంది బట్ అక్కడ ప్రాఫిట్ కింద ఎక్కువగా రిఫ్లెక్ట్ అవ్వదు నార్మల్ సినారియోలో కింద ప్రాఫిట్ క్విక్గా వస్తుంది అండ్ మనం ఎగ్జిట్ అవ్వాలన్నా క్విక్గా ఎగ్జిట్ అవ్వచ్చు సో మీరు స్ట్రాడిల్ వెళ్తున్నది రిస్క్ తీసుకొని ఎక్కువ ప్రాఫిట్ని తక్కువ టైంలో తీసుకోవాలని సో అక్కడ మీరు ఒకవేళ సేఫ్టీని చూసారంటే అసలు లోకి ఎంటర్ అవ్వాల్సిన నీడ్ లేదు వాటికంటూ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఐరన్ ఫ్లై ఉంది ఈవెన్ స్ట్రాంగిల్ రిలేటెడ్గా యాన్ కాండార్ ఉంది దానికి మనం స్ట్రాడిల్ని సెలెక్ట్ చేయాల్సిన నీడ్ లేదు కాబట్టి మిక్స్ చేయొద్దు స్ట్రాటజీస్ని క్యాపిటల్ తగ్గించాలనుకుంటే టెన్ పర్సెంట్కి మించి మీ ఆప్షన్ బయింగ్ ప్రీమియంని పెంచద్దు ఓకే ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది స్ట్రాడల్ అయితే సో చాలా సింపుల్గా కాల్ పుట్ పుట్ని సెల్ చేసేస్తాం వెయిట్ చేస్తే ప్రీమియం పడిపోతుంది నెక్స్ట్ మంచి ప్రాఫిట్ వస్తుందని బట్ మార్కెట్ మనకు గా మూవ్ అయితే అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ గా మూవ్ అయితే అంటున్నాను కాబట్టి సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ అని పుట్ని సెల్ చేశాను జూలై ఫస్ట్ వీక్ సంబంధించిన ఎడ్డో మనీకి సంబంధించిన కాల్ అండ్ పుట్ని సెల్ చేశాను కాల్లో ఫోర్ ఫిఫ్టీ ప్రీమియం ఉంది పుట్లో త్రీ థర్టీ సిక్స్ ప్రీమియం ఉంది సో ఇలాంటి వెబ్సైట్స్లోకి వచ్చి ఓకే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఎంత లాస్ వస్తుంది అండ్ ఏ లెవెల్ దాటాక నాకు లాస్ స్టార్ట్ అవుతుందని తెలుసుకోవడానికి బిగినర్స్ ఇలాంటి వెబ్సైట్లోకి వచ్చి డేటాను ఎంటర్ చేశాక ఇలా పే ఆఫ్ చార్ట్ వస్తుంది ఈ చార్ట్ మీకు ఏం చెప్తుందంటే సో గ్రీన్గా ఉన్న ట్రాంగిల్లా ఉంది కదా టాప్ సైడ్ సో అది ఎక్కడే ఎండ్ అయ్యి మీకు డౌన్ సైడ్కి వెళ్తుందో మీకు అక్కడ లాస్ స్టార్ట్ అవుతుందని చెప్తుంది సో కాల్ సైడ్ ఎప్పటి నుంచి లాస్ స్టార్ట్ అవుతుంది పుట్ సైడ్ ఎప్పటి నుంచి లాస్ స్టార్ట్ అవుతుందని ఇక్కడ మీకు చార్ట్ లో కనిపిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ మీకు బ్రేక్ ఈవెన్ ఉందా థర్టీ ఫోర్ థౌజండ్ థర్టీన్ దగ్గర నుంచి లాస్ స్టార్ట్ అవుతుందని థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ దగ్గర నుంచి మీకు లాస్ స్టార్ట్ అవుతుందని డేటా కనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఇది ఎక్స్పైరీక్ అనే ఇఫ్ మీరు ఈ స్ట్రాటజీ తీసుకున్న ఇంట్రాడేలోనే మీకు వైలెంట్ గా మార్కెట్ మూవ్ అయితే ఎగ్జాంపుల్ థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పుట్ కదా మీరు తీసుకున్నారు సెల్ చేశారు ఇక్కడే ఉంది థర్టీ ఫోర్ థౌసండ్ థర్టీన్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మీకు లాస్ రాదన్నట్టు బ్రేక్ ఈవెన్ అని చూపిస్తూ ఉంటారు కానీ అది వాళ్ళు ఎక్స్పైరీకి క్యాలిక్యులేట్ చేసింది ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకున్న తర్వాత థర్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉన్న మార్కెట్ థర్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గరకు వచ్చింది అనుకోండి డెఫినెట్లీ మీరు లాస్లోనే ఉంటారు ఈవెన్ ఈ బ్రేక్ ఈవెన్ కంటే ముందుగా మార్కెట్ ఉన్నా మీరు లాస్లోనే ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే బిగినర్స్ ఈ బ్రేక్ ఈవెన్ టచ్ అయిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేద్దాం ఓకేనా సో ఇది నెగిటివ్కి వచ్చాక అడ్జస్ట్మెంట్ చేద్దాం లేకపోతే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఏంటో తెలుసుకొని ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ రిలేటెడ్గా స్ట్రాటజీని డిఫైన్ చేయడానికైతే ప్రయత్నిస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు ఓకేనా సో బ్రేక్ ఈవెన్ అనేది ఎక్స్పైరీకి మీరు తీసుకున్నప్పుడే మార్కెట్ మూవ్ అయిపోతే మీరు ఇమీడియట్గా యాక్ట్ అవ్వాల్సి రావచ్చు సో ఎప్పుడు యాక్ట్ అవ్వాలి ఇది బ్రేక్ అయిన తర్వాత యాక్ట్ అవ్వాలా బ్రేక్ అవ్వకముందు యాక్ట్ అవ్వాలా లేకపోతే ఏదైనా సర్టెన్ పర్సంటేజ్ ఉందా ఇది మనం క్లియర్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వాటిని స్టెప్ బై స్టెప్ నేను మీకు గోల్డెన్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇద్దరిని తీసుకుంటాను ఒకరు క్యాపిటల్ తక్కువగా ఉండేవాళ్ళు ఇంకొకరు క్యాపిటల్ ఎక్కువగా ఉండేవాళ్ళు బట్ ఈవెన్ దానికంటే ముందు నేను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ గురించి మీకు క్లారిటీ ఇవ్వాలి సో అదేంటంటే స్ట్రాడిల్ అంటే ఏమనుకుంటున్నావు ఎడ్డం అని దగ్గర ఉన్న కాల్ పుట్ రెండింటిని సెల్ చేయడం అనుకుంటున్నాం వెయిట్ చేస్తే ప్రీమియం డికే వస్తుంది ప్రాఫిట్ వస్తుంది ఇక్కడ వరకు బాగానే ఉంది రీసెంట్ గా స్ట్రాంగిల్ చెప్పిన తర్వాత స్ట్రాడిల్కి వచ్చిన తర్వాత నేను చెప్పింది రెండు ప్రీమియం యాడ్ చేయండి ఎగ్జాంపుల్ ఒక ప్రీమియం ఫోర్ హండ్రెడ్ ఉంది ఇంకొక ప్రీమియం త్రీ ఫిఫ్టీ ఉంది రెండు ప్రీమియం యాడ్ చేయండి సెవెన్ ఫిఫ్టీ వస్తుంది ఇందులో టెన్ పర్సెంట్ అంటే ఎంత సెవెంటీ ఫైవ్ సో మీ ప్రీమియం సెవెన్ ఫిఫ్టీ దగ్గర ఉన్న ప్రీమియం స్ట్రాడల్ దగ్గరకు వచ్చినప్పుడు సెవెన్ ఫిఫ్టీ దగ్గర ఉన్న ప్రీమియం సెవెన్ ఫిఫ్టీ ప్లస్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవగానే ఆ రెండు కాల్ అండ్ పుట్ యాడ్ ట్వంటీ ఫైవ్ అవగానే మీరు ఎగ్జిట్ అయిపోండి అని చెప్పాను కాకపోతే ప్రతిసారి మనం అలా యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండలేం కదా టెన్ పర్సెంట్ పెరిగిందా లేదా అని చెక్ చేస్తూ ఉండలేం కదా కాబట్టి మనం స్ట్రాడిలోకి ఎంటర్ అయిన తర్వాత దాంట్లో టెన్ పర్సెంట్ చూస్తాం అంటే ఎంత సెవెంటీ ఫైవ్ సో దాన్ని బ్యాంక్ నిఫ్టీ లాట్స్ అయిస్తూ మల్టిప్లై చేసేస్తాం సో ఇక్కడ ఇలా చేస్తే మనకి నియర్లీ నైన్టీన్ హండ్రెడ్ దగ్గరికి వస్తుంది సో ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అరౌండ్ వస్తుంది సో కింద మనకి లాస్ ఆర్ ప్రాఫిట్ రన్ అవుతూ ఉంటుంది కదా దానికి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పెరిగితే మనం టోటల్గా ఉన్న పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతాం బికాస్ ఇంత పెరిగిందంటేనే ప్రీమియం టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ పెరిగిందని ఇది నేను చెప్పింది లాస్ట్ స్ట్రాటజీలో కాకపోతే మన వాళ్ళు మేము ఇలా కూడా చేస్తున్నాం దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటి అనేది అని మల్టిపుల్ వేస్లో మెసేజెస్ అయితే పెట్టారు దాని రిలేటెడ్గా ప్రతి దానికి నేను రిప్లై ఇచ్చాను కాకపోతే ఒకే ఒక్క దానికి మాత్రం టెక్స్ట్ రూపంలో రిప్లై ఇవ్వలేకపోయాను బికాస్ దానికి ఎక్స్ప్లెనేషన్ నీడెడ్ కాబట్టి సో మన వాళ్ళు చేస్తున్నది ఏంటంటే స్ట్రాడీలు అయిపోయిన తర్వాత కొంత దూరంగా వెళ్ళి ఒక కాల్ అలాగే పుట్టిని బై చేస్తామని చెప్తున్నారు స్ట్రాడీలు అయిపోయిన తర్వాత అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది కదా పెద్ద పెద్ద ప్రీమియమ్స్ ఉంటాయి ఇంకా వైలెంట్గా మూవ్ అయితే అలాంటప్పుడు మనం ఎక్కువ లాస్ అయిపోతాం కదా అని ఒక కాల్ అలాగే పుట్ ని దూరంగా వెళ్ళి బై చేస్తారంటున్నారు ఇది అడ్జస్ట్మెంట్ కాదు ఇది ఇది ఒక స్ట్రాటజీ ఓకేనా సో మీరు ఒక కాల్ అండ్ పుట్ ఒక స్ట్రైక్ ప్రైజ్ కి సంబంధించిన కాల్ అన్ పుట్ ని సెల్ చేసి ఇంకొంత దూరంగా వెళ్ళి ఒక కాల్ అండ్ పుట్ ని బై చేస్తే దాన్ని ఐరన్ ఫ్లై అంటారనమాట సో అది అడ్జస్ట్మెంట్ కాదు అగేన్ చెప్తున్నాను అదొక అడ్జస్ట్మెంట్ కాదు అదొక స్ట్రాటజీ మీకు గుర్తుందా మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న వీడియోలో కొంత దూరంగా వెళ్ళే మనం ఒక కాల్ పుట్ని సెల్ చేసాం కదా స్ట్రాంగిల్లో దాని తర్వాత ఇంకొంత దూరంగా వెళ్ళి మనం ఒక కాల్ అన్ పుట్ని బై చేసాం సో సెల్ చేసిన వాటి నుంచి ఇంకొంత డిస్టెన్స్గా వెళ్ళి మనం కాల్ పుట్ని బై చేసాం యాక్చువల్గా ఇది ఒక అయాన్ కాండార్ స్ట్రాటజీ కాకపోతే నేను నేను క్లియర్ గా చెప్పాను ఇది మనం చేస్తున్నది క్యాపిటల్ తగ్గించుకోవడానికి మాత్రమే రిస్క్ ని మినిమైజ్ చేయడానికి కాదు అయాన్ కాండార్ చేసేది రిస్క్ ని మినిమైజ్ చేయడానికి అనమాట ఓకేనా సో ఎక్కువ లాస్ అయిపోకుండా మనకి అగేనెస్ట్ గా మార్కెట్ మూవ్ అయితే ఎక్కువ లాస్ అయిపోకుండా రిస్క్ ని మినిమైజ్ చేయడానికి వాడతారు సో రిస్క్ ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా క్యాపిటల్ ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారా దీని రిలేటెడ్ గా మీకు క్లారిటీ లేకపోతే మాత్రం మీరు చాలా మిస్టేక్స్ చేస్తారు ఎందుకు చెప్తున్నానంటే రిస్క్ను తగ్గించుకోవాలనుకుంటే మీరు సెల్ చేసిన పొజిషన్స్ నుంచి మీరు ఎంత రిస్క్ అయితే ఫేస్ చేయగలరో అంత రిస్క్ దగ్గర ఉన్న కాల్ అలాగే పుట్ని మీరు బై చేయాలి ఎగ్జాంపుల్ థర్టీ ఫోర్ థౌజండ్ పుట్ని సెల్ చేశారు థర్టీ ఫైవ్ థౌజండ్ కాల్ని సెల్ చేశారు రిస్క్ తగ్గించుకుందాం అనుకుంటే ఇక్కడ కలెక్ట్ చేసిన ప్రీమియం అండ్ ఒకవేళ వెనక్కి వెళ్తే ఎంత దూరం వెళ్తే ఎన్ని పాయింట్స్ లాస్ అవుతారు ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకొని మీకు థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే కిందకు వెళ్తే వచ్చే లాస్ మీకు ఎక్కువ అనుకుంటే మీ రిస్క్ తగ్గించుకోవాలనుకుంటే థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పుట్ ని థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాల్ ని బై చేస్తారు కానీ ఇప్పుడు మీరు ఇలా చేయడం కారణంగా మార్కెట్ మీరు అనుకున్న రేంజ్ లోనే ఉంటే ఇక్కడ మీకు వచ్చే డికే ఉంటుందా ప్రీమియం ఫాలో అవుతూ ఉంటుందా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హండ్రెడ్ రూపీస్ మీకు గెయిన్ అవుతూ ఉంటే ప్రీమియం పడుతూ ఈ రెండు బై చేశారు కదా అది మీరు స్ట్రాటజీ స్టార్ట్ చేసిన డేస్ లో దాంట్లో పడే ప్రీమియం నియర్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ రూపీస్ దగ్గరగా ఉంటుంది అనమాట మీన్స్ నెట్ మీకు నియర్లీ ఫార్టీ రూపీస్ దగ్గరగా మాత్రమే వస్తుంది సో మీరు రిస్క్ ను తగ్గిద్దామని ప్రయత్నించి మీరు సెల్ చేసిన వాటి నుంచి దగ్గరగా ఉన్న బై చేసేస్తే రిస్క్ తగ్గిపోతుంది కదా అనుకుంటే ప్రాఫిట్ కూడా అలానే తగ్గుతుంది సో ఇది స్ట్రాంగిల్ రిలేటెడ్ గా ఎగ్జాక్ట్ గా మీకు ఇది స్ట్రాడిల్ రిలేటెడ్ గా కూడా అప్లై అవుతుంది ఒక స్ట్రైక్ ప్రైస్ సంబంధించిన కాల్ అలాగే పుట్ని సెల్ చేసి రిస్క్ ని తగ్గిద్దామని మీరు ఎంత దగ్గరగా ఉండే కాల్ అని ని బై చేస్తారో మీ రిస్క్ అంత తగ్గుతుంది మీ ప్రాఫిట్ కూడా అలానే తగ్గుతుంది కాకపోతే టైం టు టైం అవి చిన్నవైపోతూ ఉండడం కారణంగా మీరు సెల్ చేసిన పెద్ద ప్రీమియం దగ్గర నుంచే ప్రాఫిట్ వస్తుంటుంది కాకపోతే స్టార్టింగ్ డేస్ లో వాటి నుంచి వచ్చే లాస్ మీకు వస్తున్న ఓవరాల్ ప్రాఫిట్ ని తగ్గించేస్తుంది అనమాట కాబట్టి అయాన్ కాండార్ కానీ ఐరన్ ఫ్లై కానీ అవి ఒక డిఫరెంట్ స్ట్రాటజీస్ అవి రిస్క్ తక్కువ ఉంచుకోవాలనుకున్న వాళ్ళు చేసే స్ట్రాటజీస్ ఈ స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ రిస్క్ తీసుకోగలం మేము అడ్జస్ట్ చేయగలం మాకు తక్కువ టైంలో కొంత ఎక్కువ ప్రాఫిట్స్ రావాలనుకునే వాళ్ళు చేసే స్ట్రాటజీస్ మీరు నేను చెప్పింది ఫాలో అయ్యారనుకోండి టెన్ పర్సెంట్ స్టాప్ లాస్ పెట్టారనుకోండి ప్రీమియంకి ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు చాలా క్విక్గా మీ ప్రాఫిట్ని ఎర్న్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు అలా కాకుండా మీరు అక్కడి నుంచి ఇంకొంత దూరం వెళ్ళి ఒక కాల్ పుట్టిని బై చేసి దాన్ని ఒక ఐరన్ ఫ్లై చేశారనుకోండి సో మీకు ఇక్కడ ఒకవేళ ప్రాఫిట్ వస్తున్నా ఈ బై చేసిన వాటిలో నుంచి వస్తున్న లాస్ మీ ప్రాఫిట్ని మాస్క్ చేస్తూ వస్తున్నది మీకు కనిపించదు మాస్క్ చేస్తూ వస్తుంది అల్టిమేట్గా మీరు ఎగ్జిట్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం టెన్ పర్సెంట్ లాస్తో ఎగ్జిట్ అవుతున్నాం అనుకుంటున్నామా మీరు ఇలా ఐరన్ ఫ్లై వేసి ఆ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ లాస్ని కూడా బేర్ చేయాల్సి రావచ్చు సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు కొంత యాక్టివ్గా ఉన్నారనుకుంటే ఈ టెన్ పర్సెంట్ అనేది మీకు బెస్ట్గా వర్క్ అవుతుంది సో పర్సనల్గా మేమైతే ఐరన్ ఫ్లైస్ ఇంట్రాడేలో మేము అసలు వెయ్యం అండ్ ఈవెన్ పొజిషనల్గా హోల్డ్ చేయాలనుకున్నా కానీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది మార్కెట్ ఓల్టైల్గా మూవ్ అవుతుంది అనుకుంటే ఐరన్ ఫ్లైయే డైరెక్ట్గా వేస్తాం స్ట్రాడిల్కి అడ్జస్ట్మెంట్గా ఐరన్ ఫ్లై చేయం సో ఐరన్ ఫ్లై అనేది స్ట్రాడిల్కి ఒక అడ్జస్ట్మెంట్ కాదనేది మా ఒపీనియన్ బట్ ఐరన్ ఫ్లై కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఇండివిజువల్గా అదొక ఇంపార్టెంట్ స్ట్రాటజీ దాని రిలేటెడ్గా డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి సో మిక్స్ చేయొద్దు రిస్క్ తగ్గించాలనుకుంటే అసలు స్ట్రాడిలే చేయొద్దు మీరు స్టార్టింగే ఐరన్ ఫ్లైతో వెళ్ళిపోండి నేను ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు ఒకవేళ నాకు ఫియర్ ఉందనుకుంటే అసలు స్ట్రాడిల్తో స్టార్ట్ చేసి ఐరన్ ఫ్లై వేయడం ఎందుకు డైరెక్ట్గా ఐరన్ ఫ్లైకే వెళ్ళిపోండి అలా కాదు క్యాపిటల్ని తగ్గించాలనుకున్నారనుకోండి దెన్ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా మీరు సెల్ చేస్తున్న పొజిషన్స్లో టెన్ పర్సెంట్ ప్రీమియం ఉన్నది మాత్రమే బై చేయండి ఇక్కడ కూడా బై చేయండి సో అగైన్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టే బై చేస్తున్నామంటే ఇది మన రిస్క్ని కంట్రోల్ చేసుకోవడానికో లేకపోతే మార్కెట్ ఓల్టైల్గా మో అయితే మన ప్రొటెక్షన్ కోసమో చేయట్లేదు ఆ వ్యూతో ఉన్నారనుకోండి అది స్ట్రాటజీ నేమ్ వేరే అయిపోతుంది అక్కడ అయాన్ కౌండర్ అయిపోతుంది స్ట్రాంగిల్లో ఇక్కడ ఐరన్ ఫ్లై అయిపోతుంది సో మీరు ఎప్పుడు ఒక ఆప్షన్ స్ట్రాటజీని సెల్ చేస్తున్నా టెన్ పర్సెంట్ ప్రీమియం ఉండేది బై చేయండి మీకు క్యాపిటల్ తగ్గుతుంది అండ్ అది కేవలం క్యాపిటల్ తగ్గడం కోసం మాత్రమే చేస్తున్నామని మన మైండ్లో ఉంచుకుంటే దాని ఒక క్లారిటీ మెయింటైన్ అవుతుంది నెక్స్ట్ మనం ఏం స్టెప్స్ తీసుకొని ఆ స్ట్రాటజీ నుంచి బెటర్గా మనం ఎగ్జిట్ అవ్వాలని లేదనుకోండి అవి ఒక ప్రొటెక్షన్లా చూసారంటే ఒకే మార్కెట్ మూవ్ అవుతున్నా మనకి ఏం కావాలి అని చెప్పి మనం వెయిట్ చేస్తూ ఉంటాం సో వద్దు అలర్ట్గా ఉండాలి అవి మనకి ప్రొటెక్షన్ కోసం లేవు జస్ట్ క్యాపిటల్ని తగ్గించడం కోసం మాత్రమే బై పొజిషన్స్ ఉన్నాయనే విషయం గుర్తు పెట్టుకోవాలి అండ్ ఐరన్ ఫ్లై కూడా ఇంపార్టెంటే నేను దాన్ని తక్కువ చేయట్లేదు చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీయే దాని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అది ఎప్పుడు యూస్ చేయాలి వాటి రిలేటెడ్గా ఉన్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని కూడా మనం ఆ స్ట్రాటజీలో మాట్లాడుకుందాం బట్ స్ట్రాడిల్కి ఐరన్ ఫ్లై అనేది కాదు అడ్జస్ట్మెంట్ ఓకే ఇక నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఒక స్ట్రాటజీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ స్ట్రాటజీ మనం అనుకున్నట్టే మూవ్ అవుతుంది అనుకోండి మీన్స్ ఇప్పుడు ఈ స్ట్రాడిల్ని స్టార్ట్ చేశారు మార్కెట్ ఎటు మూవ్ అవ్వకుండా అక్కడే ఉంటే ఖచ్చితంగా ప్రాఫిటబుల్గా ఉంటారు కాకపోతే మార్కెట్ మనకు గా మూవ్ అయితే అసలే సెల్ చేసినవి అనేవి ఒకవేళ మార్కెట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అలా మూవ్ అయిపోతుంటే లాస్ పెరిగిపోతూ ఉంటుంది కదా సో నేను మీకు స్టార్టింగ్ లో కూడా చెప్పాను అడ్జస్ట్మెంట్స్ నేను టూ టైప్స్ లో డివైడ్ చేశానని ఒకటి క్యాపిటల్ తక్కువగా ఉండే వాళ్ళకి ఇంకొకటి మనీ రిలేటెడ్గా మాకు రిస్ట్రిక్షన్ లేకపోతే అంటే దాని రిలేటెడ్గా కూడా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి సో బిగినర్స్ రెండూ నేర్చుకోండి తెలుసుకోవడంలో తప్పేం లేదు కదా సో దట్ మీకు ఫ్యూచర్లో ఇంకేదైనా అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు కూడా ఈ లాజిక్ మీకు యూజ్ అవ్వచ్చు సో ఫస్ట్ లో క్యాపిటల్ అంటున్నానా లో క్యాపిటల్ అంటే ఇందాక మనం గమనించాం కదా చాలా తక్కువ క్యాపిటల్తో కూడా ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేయొచ్చు బట్ ఐ సజెస్ట్ మీ దగ్గర టూ ల్యాక్ క్యాపిటల్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది మీకు ఎటువంటి బయ్యంగ్ కూడా చేయాల్సిన నీడ్ ఉండదు అండ్ స్ట్రైట్ అవే మనం సెల్ చేయొచ్చు అండ్ కమింగ్ డేస్లో సెబీ వాళ్ళు మార్జిన్ రూల్స్ని అగైన్ మార్చి ఫైనల్గా డెలివరీకి ఇంట్రాడీకి పొజిషన్స్ని సిమిలర్గానే ఉంచుతారు కాబట్టి ఇందాక నేను మీకు చూపించిన ఎగ్జాంపుల్ మీకు ఫ్యూచర్లో కూడా వర్క్ అవుతుందనమాట సో టూ ల్యాక్ అనేది కంఫర్టబుల్ క్యాపిటల్ లేదు నా దగ్గర వన్ ల్యాక్ ఉంది సరిపోతుందా అంటే సరిపోతుంది బట్ మినిమమ్ వన్ ల్యాక్ ఇందాక నేను మీకు చూపించాను కదా అని ఒక ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ తో కూడా స్టార్ట్ చేద్దామని ప్రయత్నించద్దు ప్రయత్నించొద్దు సో మీరు ఎంత దగ్గరికి వచ్చి బై చేస్తుంటే రిస్క్ తగ్గిస్తున్నాను లేకపోతే క్యాపిటల్ తగ్గిస్తున్నాను అని దగ్గరికి వచ్చి బై చేస్తుంటే మీకు తెలియకుండానే వాటిలో నుంచి కోల్పోయే ప్రీమియం కూడా హెవీగానే ఉంటుంది సో దాంతో ఇంట్రాడేలో మీరు గెయిన్ అవడానికి ఉండదు ఈవెన్ పొజిషనల్ గా కూడా స్టార్టింగ్ కొన్ని డేస్ మీకు దాంట్లో నుంచి వచ్చే లాస్ కూడా మీ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ పర్సెంటేజ్ ని తగ్గించేస్తుంది మినిమం వన్ ల్యాక్ క్యాపిటల్ ఉంచండి లేదు మీ దగ్గర టూ ల్యాక్ ఉందంటే అసలు ఎటువంటిది కూడా బై చేయద్ది ఇంట్రాడేలో ఓకేనా అండ్ అగెన్ ఇది ఒక ఇంట్రాడే స్ట్రాటజీ ఓకేనా నెక్స్ట్ మాట్లాడే అడ్జస్ట్మెంట్ పొజిషనల్ గా స్ట్రాడల్ తీసుకునే వాళ్ళకి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు అని బట్ ఇది మాత్రం ప్యూర్లీ ఇంట్రాడే స్ట్రాటజీ సో ఇందులో గోల్డెన్ రూల్స్ ని స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి మార్నింగ్ టెన్ ఏఎం కి తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వదిలేయండి టెన్ ఓ క్లాక్కి ఈ స్ట్రాటజీని స్టార్ట్ చేయండి స్ట్రాటజీ ఏంటి స్ట్రాడిల్ ఎడ్ద మనీ దగ్గర ఉన్న కాల్ అన్పుట్నే సెల్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ దగ్గర ఉంటే థర్టీ ఫైవ్ థౌసండ్ కాల్ అన్పుట్ ని సెల్ చేయండి లేదు థర్టీ ఫైవ్ థౌసండ్ ఆర్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఉంటే థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ అన్పుట్ ని సెల్ చేయండి ఇక్కడ ఏది రిఫరెన్స్ గా తీసుకోవాలి ఫ్యూచర్ ఆ స్పాట్ స్పాటే తీసుకోవాలి రిఫరెన్స్ గా ఓకేనా సో ఇది నేను బ్యాంక్ నిఫ్టీకి చెప్తున్నాను ఈవెన్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా సేమే స్ట్రాడల్ కదా ఇక్కడ మనం ప్రీమియం ని సెలెక్ట్ చేయడానికి ఏం లేదు ఎడ్డమ్ అనేదే సెల్ చేస్తున్నాం కాబట్టి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్నిటికి కూడా సేమ్ రూల్సే వర్తిస్తాయి సో థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర ఉన్నప్పుడు అనుకుందాం థర్టీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థర్టీ ఫార్టీ అక్కడ ఉన్నప్పుడు కాల్ అన్పుట్ ని సెల్ చేస్తున్నాను సో టెన్ఏఎం కి అనుకుందాం ఆ కాల్ ఫోర్ హండ్రెడ్ లో ఉంది పుట్ ఫోర్ హండ్రెడ్ లో ఉంది కంబైండ్ ప్రీమియం ఎంత వస్తుంది ఇప్పుడు నేను సెల్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ వస్తుంది సో ఇది ఏం స్ట్రాటజీ అని చెప్పాను నేను మీతో ఇంట్రాడే స్ట్రాటజీ అని చెప్పాను మరి ఇంట్రాడేలో ఎయిట్ హండ్రెడ్ జీరో అయిపోతుందా ఈవెన్ మార్కెట్ అక్కడే క్లోజ్ అయింది థర్టీ ఫైవ్ దగ్గరే క్లోజ్ అయింది జీరో అవుతుందా అవ్వదు బికాస్ ఆ ఎక్స్పైరీ అయ్యేంత వరకు కూడా ప్రీమియం జీరో లవ్ అవ్ బికాస్ నెంబర్ ఆఫ్ డేస్ ఇంకా మిగిలి ఉన్నాయి కదా ఎక్స్పైర్ అవడానికి కాబట్టి ఈ మొత్తం ప్రీమియం మనం క్యాప్చర్ చేయలేము కొంత ప్రీమియం మనం క్యాప్చర్ చేయగలం మీన్స్ కొంత ప్రీమియం డికేనే మనం ఎక్స్పెక్ట్ చేయగలం సో అదంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా చెప్తాను బట్ ఈ స్ట్రాటజీలో మనం టార్గెట్ కంటే ముందుగా ఫోకస్ చేయాల్సింది స్టాప్ లాస్ ఓకేనా సో మన సెకండ్ గోల్డెన్ రూల్ మీరు ట్రేడ్ తీసుకున్న వెంటనే మీరు తీసుకున్న ప్రీమియంస్ ఉన్నాయి కదా లైక్ ఫోర్ హండ్రెడ్ కాల్ సెల్ చేశారు ఫోర్ హండ్రెడ్ పుట్ సెల్ చేశారు కదా వాటికి మేబీ మీరు చేస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో ప్రీమియమ్స్ ఇంకొకలా ఉండొచ్చు త్రీ హండ్రెడ్ ఉండొచ్చు టూ ఎయిటీ ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్రీమియంస్ ఉండొచ్చు సో మీరు సెల్ చేసిన ప్రీమియం కి ఫార్టీ పర్సెంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకుంది ఫోర్ హండ్రెడ్ ఫోర్ లో ఫార్టీ పర్సెంట్ అంటే ఎంత వన్ సిక్స్టీ ఒకవేళ మీరు త్రీ హండ్రెడ్ తీసుకుంటే అందులో ఫార్టీ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ సో అలా ఫార్టీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అది మీ ప్రీమియం కి యాడ్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ సెల్ చేసింది ఏంటి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దాంట్లో ఫార్టీ పర్సెంట్ అంటే వన్ సిక్స్టీ రెండింటిని యాడ్ చేయండి ఫైవ్ సిక్స్టీ వస్తుంది అది స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేయండి అది మీ లాస్ అనమాట సో అది మీరు మైండ్లో అయినా ఉంచుకోవచ్చు లేదంటే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అయినా సరే మీరు ప్లేస్ చేయొచ్చు సో ఈ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ మీకు ఐడియా ఉందని అనుకుంటున్నాను ఐడియా లేనట్లయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్టాప్లాస్ మార్కెట్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయొచ్చని ఆ వీడియో లింక్ అండ్ విత్ టైంతో పాటు నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను గమనించండి మీకు అర్థమైపోతుంది అండ్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎగ్జాంపుల్ అన్నాను ఎగ్జాక్ట్గా ఎర్థం అనేవి రెండు ఈక్వల్గా ఉండాలా అవసరం లేదు రెండుట్లో డిఫరెన్స్ కూడా ఉండొచ్చు ఒకటి ఫోర్ హండ్రెడ్ ఇంకొకటి త్రీ ఎయిటీ ఒకటి ఫోర్ టెన్ ఇంకొకటి మేబీ త్రీ సిక్స్టీ అలా కూడా ఉండొచ్చు సో అలాంటప్పుడు కూడా ఏ ప్రీమియం కి సంబంధించిన ఫార్టీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే వస్తుందో అది ఆ ప్రీమియం కి యాడ్ చేసి స్టాప్ లాస్ గా పెట్టేసేయండి థర్డ్ గోల్డెన్ రూల్ టార్గెట్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది టెన్ పర్సెంట్ అనమాట ఇది మాక్సిమం సో ఈ ఎగ్జాంపుల్ లో ఫస్ట్ మనం కలెక్ట్ చేసిన ప్రీమియం అంతా ఎయిట్ హండ్రెడ్ అందులో టెన్ పర్సెంట్ అంటే ఎయిటీ సో ఎయిటీ పాయింట్స్ మనం కలెక్ట్ చేస్తున్నాం ఇంటర్డే లో ఒకవేళ ఎటు మూవ్ అవకుండా మనం అనుకున్న రేంజ్ లో ఉంటే సో ఎయిటీ మల్టీప్లైడ్ బై బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ టూ థౌసండ్ రూపీస్ అనమాట సో ఏ రోజు మనం సెల్ చేస్తున్నామో మన టార్గెట్ టూ థౌసండ్ రూపీస్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు స్టాప్ లాస్ ఏమో ఫార్టీ పర్సెంట్ పెట్టమంటున్నారు టార్గెట్ ఏమో టెన్ పర్సెంట్ అంటున్నారు ఇదేం రిస్క్ రివార్డ్ రిస్క్ టు రివార్డ్ అసలు ఫేవరబుల్ గానే లేదు కదా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఇఫ్ మీ ఫార్టీ పర్సెంట్ స్టాప్ లాస్ హిట్ అయిందని అనుకుందాం ఫోర్ హండ్రెడ్లో ఉన్నది ఫార్టీ పర్సెంట్ లాస్ హిట్ అయితే మీన్స్ మీరు పెట్టిన స్టాప్లాస్ అంతా ఫైవ్ సిక్స్టీ ఇప్పుడు ఫోర్ హండ్రెడ్లో ఉన్నది ఫైవ్ సిక్స్టీకి వెళ్తే మీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది సో ఒక్క సైడ్ అనుకుందాం కాల్ సైడ్ మూవ్ అయింది మీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది మరి పుట్ సైడ్ ఉన్నది ఫోర్ హండ్రెడ్ దగ్గరే ఉండదు కదా సో కాల్ సైడ్ ఉన్న ప్రీమియం మీ స్టాప్లాస్ హిట్ అయిందంటే దాని అర్థం మార్కెట్ పెరిగి ఉండాలి మార్కెట్ పెరిగింది కాబట్టి మీ కాల్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ సిక్స్టీకి వెళ్ళింది ప్యారల్గా మీ పుట్ కూడా ఫోర్ హండ్రెడ్ నుంచి పడుతుంది కదా సో ఫోర్ హండ్రెడ్ నుంచి మేబీ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయకపోయినా అక్కడ మీకు ఒక వన్ సిక్స్టీ పాయింట్స్ లాస్ వస్తే ఇక్కడ ఒక వన్ థర్టీ వన్ ఫార్టీ పాయింట్స్ దగ్గరగా మీకు కవర్ చేస్తుంది సో చాలా మినిమం లాస్తో మీరు అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతారనమాట ఫార్టీ పర్సెంట్ పెడితే అలా కాకుండా నా స్టాప్ లాసే ట్రిగ్గర్ అవ్వకూడదని సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అండ్ కొంతమంది పీపుల్ ఏం చేస్తుంటారంటే ఎంతకైతే సెల్ చేస్తారు ఇంటర్డేలో దానికి డబల్ ద స్టాప్ లాస్ పెట్టేస్తారు ఫోర్ హండ్రెడ్కి సెల్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ పెట్టేస్తారు ఏమనుకుంటారు నా స్టాప్ లాస్ అసలు టచ్ చేయకూడదు అనుకుంటారు సో వాళ్ళు అలా చేయడం ద్వారా కొంతవరకు వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది పెద్ద స్టాప్ లాస్ కాబట్టి మేబీ మార్కెట్ ఓల్టైల్ గా మూవ్ అయినా అసలు వాళ్ళ స్టాప్ లాస్ టచ్ అవ్వకుండా ఉంటుంది కానీ మేము ఇన్ని ఇయర్స్ లో మేము తెలుసుకున్న దాని ప్రకారం ఈ స్టాప్ లాస్ ఎంత పెడుతున్నాం అనే దాని బట్టి స్ట్రాడల్స్ మన సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది అనమాట సో లాస్ట్ లో ఈ వీడియో ఎండ్ లో నేను మీకు సజెషన్స్ లో ఈ పర్సంటేజ్ గురించి ఇంకొంత క్లారిటీ ఇస్తాను ఇంకొంత మేము గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తాను బట్ యాజ్ ఆఫ్ నో ఫార్టీ పర్సెంట్ అనేది గుర్తుంచుకోండి టార్గెట్ టెన్ పర్సెంటే సో ట్వంటీ థర్టీ ఇంకా అంతకు మించి కూడా ఇంట్రాడేలో మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే సో అది కరెక్ట్ అయితే కాదు ఇంట్రాడేలో మీకు అంత పర్సెంట్ ప్రీమియం ఒకే రోజు ఫాల్ అవ్వదు అన్లెస్ ఏదైనా ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్ రిలేటెడ్ గా రిజల్ట్ ఆ రోజే వచ్చేస్తే తప్పితే మార్కెట్ లో ప్రీమియం అసలు స్పెషల్ ఈ మధ్య చూస్తున్నారా ప్రీమియం చాలా చాలా తక్కువగా ఉంటున్నాయి సో అవి టెన్ పర్సెంట్ పడుతున్నాయి అంటేనే బెటర్ అక్కడ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవడం మ్యాక్స్ టెన్ పర్సెంట్ అనమాట ఓకే టార్గెట్ హిట్ అవ్వలేదు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు మరి నేను ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి త్రీ ఓ క్లాక్కి ఎగ్జిట్ అయిపోండి బికాస్ త్రీ తర్వాత నుంచి కొన్నిసార్లు ప్రీమియమ్స్ పడుతూ ఉంటాయి కొన్నిసార్లు ప్రీమియమ్స్ డ్రాస్టిక్గా కూడా పెరుగుతూ ఉంటాయి ఓకేనా సో ఆన్సర్ కూడా మనకు వద్దు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు పెరుగుతుందా తగ్గుతుందా అన్న క్వశ్చన్ మార్క్తో త్రీ టెన్ వరకు లేకపోతే అంత తర్వాత హోల్డ్ చేయాల్సిన నీడ్ అయితే లేదు త్రీ ఓ క్లాక్కి ఎగ్జిట్ అయిపోండి అండ్ ఈ స్ట్రాటజీ ఇప్పుడు నేను మీకు ఏ రూల్స్ అయితే చెప్పాను అది థర్స్ డే వర్క్ అవ్వ సో థర్స్ డే ఏం చేస్తారంటే నెక్స్ట్ వీక్కి సంబంధించిన స్ట్రాటజీని తీసుకోండి సో ఇది ఫిఫ్త్ గోల్డెన్ రూల్ సో ఫస్ట్ ఏంటి టెన్ ఏఎంకి ఎంటర్ అవుతాం సెకండ్ ఏంటి ఎంటర్ అయ్యాక ఒక్కొక్క ప్రీమియం కి ఫార్టీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసి స్టాప్ లాస్ పెడతాం థర్డ్ ఏంటి మన స్ట్రాటజీ యొక్క టార్గెట్ టెన్ పర్సెంట్ ఫోర్త్ మనకి ప్రాఫిట్ ఉన్నా లాస్ ఉన్నా త్రీ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఎగ్జిట్ అవుతాం ఫిఫ్త్ థర్స్ డే ఇది వర్క్ అవ్వదు ఎక్స్పైరీ రోజు ఈ స్ట్రాటజీని మనం వర్కౌట్ చేయం నెక్స్ట్ వీక్కి సంబంధించిన కి వెళ్ళిపోతాం ఓకేనా సో ఎక్స్పైరీ రోజు ఈ స్ట్రాటజీలో బెటర్ రిజల్ట్స్ అయితే మాకు కనిపించలేదు కాబట్టి నేను ఇది ఎక్స్పైరీకి అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తున్నాను సో ఇవి చూస్తే అడ్జస్ట్మెంట్స్ అంటే ఏవో అనుకున్నాం కాల్ని మూవ్ చేయడం పుట్ని మూవ్ చేయడం సో ఇంత కాంప్లెక్స్గా ఉంటుంది అనుకుందాం ఇంత సింపుల్గా ఉందా అని మీరు అనుకోవచ్చు మీకు నెక్స్ట్ వచ్చే అడ్జస్ట్మెంట్లో అలాంటిదే కనిపిస్తుంది కాకపోతే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటున్నది స్ట్రాడిల్ ఇంట్రాడేకే ఓకేనా సో మేము తెలుసుకుంది మా ఎక్స్పీరియన్స్లో మాకు అర్థమైంది స్ట్రాడిల్ ఇంట్రాడే కోసమే మీరు ఓవర్ ద నైట్ క్యారీ చేస్తున్నారనుకోండి ఎయిదర్ మీ దగ్గర మంచిగా డబ్బులైనా ఉండాలి ఎక్కువగా ఓపెన్ అయిన వెంటనే ఆప్షన్స్తో అడ్జస్ట్ చేయాలన్నా ఆర్ ఫ్యూచర్తో అడ్జస్ట్ చేయాలన్నా హ్యూజ్ క్యాపిటల్ మీ దగ్గర ఉండాలి సో తక్కువ తక్కువ క్యాపిటల్ ఉంటే మాత్రం అసలు ఓవర్ ద నైట్ పొజిషన్స్ లో హోల్డ్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదనమాట వెంటనే అడ్జస్ట్ చేయాలంటే నా దగ్గర క్యాపిటల్ ఉండదు లేదంటే సడన్ గా నేను డెసిషన్స్ తీసుకోలేను నాకు ఆ తలెప్పొద్దు అనుకుంటే స్ట్రాడిల్ని ఎప్పుడు కూడా ఓవర్ నైట్ క్యారీ చేయొద్దు అది ఇంట్రాడేలో బాగానే డికే అవుతుంది ఓవర్ ద నైట్ కూడా డికే అవుతుంది బట్ ఇప్పుడున్న కి చాలా తక్కువే డికే అవుతుంది సో మీరు డే టైంలో వచ్చే డికే మీదే ఆధారపడండి ఓవర్ ద నైట్ డికే స్ట్రాడిల్ నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు అగైన్ ఈ ఇంట్రాడే స్ట్రాటజీ రిలేటెడ్గా పర్సంటేజ్ ఉందా స్టాప్ లాస్ పర్సంటేజ్ ఉందా అదే అనమాట కింగ్ ఓకేనా సో మీరు ఎంత పర్సన్ స్టాప్ లాస్ పెడుతున్నారనే దాన్ని బట్టే మీరు ఓవరాల్గా ఓవర్ ఏ పీరియడ్ లైక్ వన్ మంత్ ఆ త్రీ మంత్స్ ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఇంట్రాడే స్ట్రాటజీని ఫాలో అయితే మీరు ఎంత సక్సెస్ఫుల్గా ఉంటారనేది ఆ స్టాప్ లాసే డిసైడ్ చేస్తుంది యాక్చువల్గా సో నేను ఆ స్టాప్ లాస్ గురించి ఆ పర్సన్ గురించి నేను లాస్ట్లో సజెషన్స్లో మీకు ఇంపార్టెంట్ డేటాను కూడా షేర్ చేస్తాను అది ఎక్కువ టైం ఏం కాదు కానీ ఇక్కడ మాట్లాడడం కంటే సజెషన్స్లో మాట్లాడితే ఇంకొంత బెటర్గా గుర్తుంటుందని లాస్ట్లో అయితే దాన్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ క్యాపిటల్ ఎక్కువగా ఉంది మాకు ఎటువంటి రెస్ట్రిక్షన్ కూడా లేదు అనుకునే వాళ్ళకి ఈవెన్ పొజిషనల్గా మేము స్ట్రాటజ్ని హోల్డ్ చేయాలనుకుంటున్నాం అలాంటప్పుడు ఆర్ ఇంట్రాడీలో హెవీగా మూవ్ అవుతుంది మేము ఇలా స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ అవ్వాలనుకోవట్లేదు మార్కెట్ రిలేటెడ్గా మేము ఫైట్ చేయాలనుకుంటున్నాం ఫైర్ ఫైట్ చేయాలనుకుంటున్నాం అంటే దాని రిలేటెడ్గా ఉండే అడ్జస్ట్మెంట్స్ నేను చెప్తాను సో ఈవెన్ బిగినర్స్ మేబీ మీ దగ్గర క్యాపిటల్ తక్కువగా ఉన్న సరే అడ్జస్ట్మెంట్స్ని వినండి బికాస్ అక్కడున్న లాజిక్ని మీరు అర్థం చేసుకోగలిగారంటే ఈవెన్ మీరు ఇంట్రాడేలో ఏదైనా ఆప్షన్స్ని సెల్ చేస్తున్నా అండ్ దానికి తగినట్టు అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నా చేస్తున్న అడ్జస్ట్మెంట్స్ని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది కూడా ఐడియా వస్తుందనమాట సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ప్రతి ఒక్కరు కూడా అది గమనించండి సో ఈ స్ట్రాటజీ కనే కాదు దాంట్లో ఉన్న లాజిక్ని అండ్ ని అర్థం చేసుకోగలిగితే మిగిలిన ఏ స్ట్రాటజీ రిలేటెడ్ అయినా సరే మీరు సింపుల్గా అడ్జస్ట్మెంట్స్ చేయగలరు సో గోల్డెన్ రూల్స్ ఇది ఇంపార్టెంట్ సో ఇక్కడ మీకు కొంత కాంప్లెక్స్ అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది బట్ ఫోకస్డ్గా వినండి విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది సో దీన్ని మీకు సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తాం మనం ని స్టార్ట్ చేశాక ఏదో ఒక పక్క మూవ్ అయిపోతూ ఉంటే ఒక ప్రీమియం పెద్దది ఇంకో ప్రీమియం చాలా చిన్నది అయిపోతుంటే అప్పుడే మనం అడ్జస్ట్మెంట్స్ని స్టార్ట్ చేస్తాం అండ్ చేయాల్సిన నీడ్ అప్పుడు ఓకే ఫస్ట్ మనం ఒక ని స్టార్ట్ అనుకుందాం కాల్ని సిక్స్ హండ్రెడ్లో పుట్ని సిక్స్ హండ్రెడ్లో సో కంబైన్డ్ ప్రీమియం అంతా ట్వెల్వ్ హండ్రెడ్ సో అనుకుందాం మీరు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేశారు మీరు ట్వెల్వ్ హండ్రెడ్ ప్రీమియం కలెక్ట్ చేశారు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు యూజువల్గా అయితే మీ బ్రేక్ ఈవెన్ ఏంటి ఎక్స్పైరీ బేసిస్లో చూస్తే థర్టీ ఫైవ్ థౌజండ్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక కాల్ని పుట్ని సెల్ చేశారు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సో టోటల్గా ట్వెల్వ్ హండ్రెడ్ కాబట్టి థర్టీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ మీకు ఎక్స్పైరీ ఉంటే దెన్ మీరు ప్రాఫిటబుల్ గా ఉంటున్నట్టు ఈ థర్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కంటే బిలో అవుతున్నా ఆ థర్టీ సిక్స్ టూ హండ్రెడ్ కంటే అబోవ్ అవుతున్న ఎక్స్పైరీ ఇంటర్డెలో కాదు ఎక్స్పైరీ మీరు లాస్ లో ఉంటున్నట్టు కదా సో ఇవి మీ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ వీటిల్తో మనకు అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను మీరు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో ఒక కాల్ పుట్ ని సెల్ చేశారు అనుకుందాం మార్కెట్ మీకు గా టాప్ సైడ్కి మూవ్ అవుతుంది కాల్ సైడ్కి మూవ్ అవుతుంది సో సిక్స్ లో సెల్ చేసిన కాల్ ఎయిట్ హండ్రెడ్కి మూవ్ అయింది అండ్ సిక్స్ హండ్రెడ్లో సెల్ చేసిన పుట్ ఫోర్ హండ్రెడ్కి మూవ్ అయింది ఈ పాయింట్లో మీకు ఏం లాస్ లేదు కానీ ఎటువంటి లాస్ లేకపోయినా సరే మీరు అడ్జస్ట్మెంట్ ఇక్కడే స్టార్ట్ చేయాలి సో గోల్డెన్ రూల్స్లో ఫస్ట్ రూల్ మనం అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన టైం ఎప్పుడని తెలుసుకోవడం అనమాట సో సిక్స్ హండ్రెడ్ దగ్గర ఉన్న ప్రీమియం ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది ఇంకొక సిక్స్ హండ్రెడ్ దగ్గర ఉన్న ప్రీమియం ఫోర్ హండ్రెడ్కి వచ్చింది సో ఎప్పుడైతే ఒక ప్రీమియం ఇంకొక ప్రీమియంలో హాఫ్ ఉంటుందో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుందో లేదంటే ఒక ప్రీమియం ఇంకొక ప్రీమియం కంటే డబల్ ఉంటుందో దెన్ అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తాం సో ఒక ప్రీమియం లైక్ పుట్టిప్పుడు కాల్లో హాఫ్ ఉంది కదా కాల్ ఎయిట్ హండ్రెడ్లో ఉంటే పుట్ ఫోర్ హండ్రెడ్లో ఉంది కదా కాబట్టి అడ్జస్ట్మెంట్ని స్టార్ట్ చేస్తాం కాల్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంది మనం అడ్జస్ట్మెంట్ ఏ సైడ్ చేయాలి పుట్ సైడ్ చేయాలి సో ఈ సెకండ్ గోల్డెన్ రూల్లో మనం తెలుసుకునేది ఏంటి ఎంత ప్రీమియంతో అడ్జస్ట్మెంట్ చేయాలని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బిగ్ ప్రీమియం అనమాట అంటే ఇక్కడ బిగ్ ప్రీమియం అంటే కాల్ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బిగ్ ప్రీమియం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ అంతా టూ హండ్రెడ్ సో ఇప్పుడు కాల్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఉంది పుట్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఉంది దీనికి అడిషనల్గా ఇంకొక పుట్ని టూ హండ్రెడ్లో ఉన్న పుట్ని సెల్ చేస్తాం అనమాట సెకండ్ అడ్జస్ట్మెంట్ ఇది సెకండ్ గోల్డెన్ రూల్ ఇది సో సెకండ్ గోల్డెన్ రూల్లో ఎంత ప్రీమియంతో సెల్ చేయాలనేది తెలుసుకొని అంత ప్రీమియంతో సెల్ చేస్తాం సో ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు కాల్ ఎయిట్ హండ్రెడ్లో ఉంది పుట్ ప్రీవియస్ గా సిక్స్ హండ్రెడ్ లో ఫోర్ హండ్రెడ్కి వచ్చింది ఇప్పుడు అడిషనల్ గా టూ హండ్రెడ్ టోటల్ గా పుట్ సైడ్ మనకి సిక్స్ హండ్రెడ్ ప్రీమియం దగ్గరగా ఉంది కాల్ సైడ్ మనకి ఎయిట్ హండ్రెడ్ ప్రీమియం దగ్గరగా ఉంది ఓకే సో స్టిల్ ఈ రెండింటి మధ్యలో మనకి టూ హండ్రెడ్ గ్యాప్ ఉంది ఇక్కడ ఒకవేళ మార్కెట్ రివర్స్ అయినా సో కాల్ సైడ్ వెళ్తూ ఉంది కదా మీన్స్ స్టాప్ సైడ్కి వెళ్తుంది కదా ఒకవేళ రివర్స్ అయి మనకి పుట్ సైడ్ వచ్చినా ఇక్కడ మనకి టూ హండ్రెడ్ దగ్గరగా గ్యాప్ ఉంది కాబట్టి ఓవరాల్ గా మనం ప్రాఫిటబుల్ గానే ఉంటాం అనమాట ఈ కేసులో ఒకవేళ ఇక్కడ రివర్సల్ తీసుకుంటే ఈవెన్ టూ తో మనం అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా బికాస్ ఈ ఎయిట్ హండ్రెడ్ పడే రేట్ ఒకలా ఉంటుంది ఈ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పెరిగే రేట్ ఒకలా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ రివర్సల్ తీసుకున్నా మీరు ప్రాఫిటబుల్ గానే ఉంటారు లేదు స్టిల్ మీకు అగేస్ట్ గానే మూవ్ అయింది ఆ ఎయిట్ హండ్రెడ్ ప్రీమియం కాస్త నైన్ హండ్రెడ్కి కి వెళ్ళింది అండ్ మీ దగ్గర ప్రీవియస్ గా ఉన్న ఫోర్ హండ్రెడ్ పుట్ కాస్త త్రీ హండ్రెడ్కి వచ్చింది టూ హండ్రెడ్ దగ్గర ఉన్న పుట్ కాస్త వన్ ఫిఫ్టీకి కి వచ్చింది సో ఇక్కడ మీరు గమనిస్తే నైన్ హండ్రెడ్ ప్రీమియం కాల్ సైడ్ మెయింటైన్ అవుతుంటే పుట్ సైడ్ ఫోర్ హండ్రెడ్లో లో పుట్ త్రీ హండ్రెడ్కి కి ఫాలో అయింది టూ హండ్రెడ్ లో ఉన్నప్పుడు వన్ ఫిఫ్టీ ఫాలో అయింది సో ఈ రెండింటినీ యాడ్ చేసేంత ఫోర్ ఫిఫ్టీ సో ఇప్పుడు నైన్ హండ్రెడ్ కంటే ఫోర్ ఫిఫ్టీ హాఫే కదా ఆర్ ఆ ఫోర్ ఫిఫ్టీ కంటే నైన్ హండ్రెడ్ డబల్ లో ఉన్నట్టే కదా సో థర్డ్ గోల్డెన్ రూల్ ప్రకారం ఈవెన్ మనం ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ప్రీమియం మధ్యలో ఫస్ట్ మాట్లాడుకున్న డిఫరెన్స్ ఒకటి ఇంకొక దానికంటే డబల్ ఉన్నా ఆర్ చిన్న ప్రీమియం పెద్ద ప్రీమియం లో హాఫ్ ఉన్నా మనం సెకండ్ అడ్జస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం సేమ్ రూల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బిగ్ ప్రీమియం నైన్ హండ్రెడ్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే టూ ట్వంటీ ఫైవ్ సో ఎగ్జిటింగ్గా మన దగ్గర త్రీ హండ్రెడ్ ప్రీమియం ఉన్న ఒక పుట్ ఉంది వన్ ఫిఫ్టీ ప్రీమియం ఉన్న ఒక పుట్ ఉంది ఇప్పుడు టూ ట్వంటీ ఫైవ్ ప్రీమియం ఉన్న ఇంకొక పుట్ యాడ్ అయింది ఓవరాల్గా మీ పుట్ ప్రీమియం మీన్స్ పుట్ సైడ్ మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉంటే కాల్ సైడ్ మీకు నైన్ హండ్రెడ్ ఉంది ఇదే మన ఫైనల్ అడ్జస్ట్మెంట్ ఓకేనా మరి దీని తర్వాత కూడా మూవ్ అవుతుంటే ఏం చేయాలి యాక్చువల్గా మనం స్ట్రాడెల్ తీసుకుందే అదొక రేంజ్లో ఉంటుందని సో సమ్ ప్రీమియం సెల్ చేసాం మనకు ఒక వ్యూ ఉంటుంది లేదు వ్యూ లేకపోయినా సరే అట్లీస్ట్ ఒక రేంజ్ తర్వాత కూడా స్ట్రాడిల్ని ఎవరు హోల్డ్ చేయరు సో ఒక స్ట్రాడిల్ని ఫామ్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఒక దగ్గర ఎగ్జిట్ అవుతాడు అది ప్రాఫిట్తో కానివ్వండి లాస్తో కానివ్వండి సో ఇక్కడ కాల్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఇలా పుట్స్ని పెంచుకుంటూ పోవడం లేదు పుట్ సైడ్ మూవ్ అవుతుంటే కాల్స్ని అసలు పెంచుకుంటూనే పోవడం మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా పెంచుకుంటూ పోవడం కూడా కరెక్ట్ కాదనమాట ఒక దగ్గర మనం ఆగాలి సో మాకున్న వ్యూ ప్రకారం ఇలా సెకండ్ అడ్జస్ట్మెంట్తోనే మోస్ట్లీ మార్కెట్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి మూవ్ అయిన బట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రివర్సల్ తీసుకుంది ఈవెన్ అసలు అడ్జస్ట్మెంట్ లేకుండా కూడా మార్కెట్ రేంజ్ బౌండ్లో మూవ్ అవుతుంటుంది లేదు ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మార్కెట్ రివర్సల్ తీసుకున్న కండిషన్స్ ఉన్నాయి కానీ సెకండ్ అడ్జస్ట్మెంట్ తర్వాత మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రివర్సల్ తీసుకుంది చాలా తక్కువ కేసెస్ ఈ సెకండ్ అడ్జస్ట్మెంట్ తర్వాత కూడా మార్కెట్ అదే డైరెక్షన్లో మూవ్ అయిపోతూ ఉండడం ఈవెన్ అలా మూవ్ అయిపోతూ ఉంటే మనం ఎగ్జిట్ అయ్యే పాయింట్ ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనమాట సో ఇక ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ వరకు వెయిట్ చేస్తాం ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ వరకు కూడా మీకు లెవెల్ బేస్డ్ ఏదైనా వ్యూ ఉందనుకోండి మార్కెట్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ని బ్రేక్ చేసింది ఫర్దర్ గా ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ ఉంటుంది అనుకుంటే మీరు ఈవెన్ ఈ రేంజ్ దగ్గర ఎగ్జిట్ అయినా సరే చాలా మినిమం లాస్ తోనే మీరు ఎగ్జిట్ అవుతారు ఓవరాల్ గా మీరు కొంత ప్రీమియం కలెక్ట్ చేస్తుంటారు ఈ పాయింట్ ఆఫ్ టైం ఎగ్జిట్ అవ్వాలంటే విక్స్ ఒకవేళ మనకు అనుకూలంగా ఉంటే ఈ పాయింట్ లో కూడా మీరు ప్రాఫిటబుల్ గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది ఇఫ్ లేదన్నా మీరు కొంత మినిమం లాస్ తో ఇక్కడ ఉంటారు మీకు రివర్సల్ తీసుకుంటుందని ఒక ఒపీనియన్ ఉంటే దెన్ మీరు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు బికాస్ స్టిల్ మీ దగ్గర సిక్స్ సెవెంటీ ఫైవ్ ప్రీమియం దగ్గరగా పుట్ సైడ్ ఉంది ఆ ప్రీమియం ఇంకొంత మూని కూడా సపోర్ట్ చేస్తుంది మీకు ఆపోజిట్ గా కాబట్టి నేను స్టార్టింగ్ మాట్లాడాను ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఉంటాయా అవి మన స్టాప్ లాస్ అనమాట ఒకవేళ మార్కెట్ ఆ పాయింట్ని టచ్ చేస్తేనే ఇక సస్టైన్ అవ్వడం క్లోజ్ అవ్వడం ఇన్నుండవు ఆ పాయింట్ టచ్ అయితేనే ఇక మనం ఎగ్జిట్ అయిపోతాం సో ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ అలా మూవ్ అయిపోతూ నువ్వు వెళ్ళి అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ రివర్సల్ తీసుకోకపోతే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ దగ్గరే మన ఫైనల్ ఎగ్జిట్ ఉంటుంది ఈవెన్ స్టార్టింగ్లో కూడా మీకు మేము ప్లే ఆఫ్ గ్రాఫ్ చూపిస్తున్నప్పుడు బ్రేక్ ఈవెంట్స్ అని చూపించానా అలా కూడా మీరు బ్రేక్ ఈవెంట్స్ తెలుసుకోవచ్చు అది మన ఫైనల్ ఎగ్జిట్ అనమాట ఓకే ఇప్పుడు కాల్ సైడ్ మూవ్ అవుతూ ఉంది మనమేమో పుట్స్ ని ఉండాల్సిన ఒక్క పుట్ ని కాస్త ఇంకొక పుట్ యాడ్ చేసాం ఇంకొక పుట్ కూడా సెల్ చేసాం మరి ఇప్పుడు సడన్ గా రివర్సల్ తీసుకుంటే ఇక్కడేమో ఒక కాలే ఉంది మరి ఇక్కడ మూడు పుట్లు ఉన్నాయి కాబట్టి సడన్ రివర్సల్ లో వీటిల్లో మనకి హెవీ లాస్ వస్తుంది కదా మరి పుట్స్ ని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి స్ట్రాటజిక్ గా ఎగ్జిట్ అవ్వాలి ఇది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ జస్ట్ అలా బ్లైండ్ గా ఒక సైడ్ పుట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు టెన్షన్ పడడం స్టార్ట్ చేశారనుకోండి అక్కడ కూడా ఫెయిల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రాటజిక్ స్ట్రాటజిక్గా విత్ రెస్పెక్ట్ టు ఆప్షన్ గ్రీక్స్ ని ఆధారంగా చేసుకొని ఆప్షన్ గ్రీక్స్ ఒక మూమెంట్ రివర్సల్ ఎలా ఉంటుంది ఏ ప్రీమియమ్స్ ఎలా మారుతుంది వీటన్నిటిని యాడ్ చేసుకొని వీటిని ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ నేను చెప్తున్న ప్రతి ఒక్క రూల్లో కూడా జస్ట్ అది ఒక రూల్స్ కాదండి ఈవెన్ మా ఎక్స్పీరియన్స్ అనే కాదు దాంట్లో ఆప్షన్ గ్రీక్స్ ఉన్నాయి రిస్క్ మేనేజ్మెంట్ ఉంది స్ట్రాటజీ కంట్రోల్ ఉంది మీన్స్ ఒకవేళ స్ట్రాటజీ మనకు అగెనెస్ట్ గా వెళ్తున్నా లాస్ ని మనం లిమిట్ చేయగలిగే ఒక కంట్రోల్ కూడా మన దగ్గర ఉంది ఓకే రివర్సల్ తీసుకుంది మీన్స్ మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుంది కాస్త కాల్ సైడ్కి వెళ్తూ ఉంటేనే కదా ఇప్పుడు మన కాల్ సిక్స్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్కి పెరిగింది అలాంటిది కాస్త వెనక్కి రావడం స్టార్ట్ చేసింది వెనక్కి రావడం స్టార్ట్ చేస్తే ఈ నైన్ హండ్రెడ్ పడుతుంది ఇక్కడ ఉన్న పుట్స్ అన్నీ పెరుగుతాయి కాబట్టి ఓవరాల్ ప్రీమియం మనకి పెరుగుతుంది సో మనం ఫస్ట్ ఒక పుట్ని ఎప్పుడు ఎగ్జిట్ అవుతామంటే ఎప్పుడైతే కాల్ సైడ్ ఉన్న పెద్ద ప్రీమియం పుట్ సైడ్ ఉన్న త్రీ ప్రీమియమ్స్కి త్రీ పుట్స్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు మనం ఫస్ట్ ఒక పుట్ని ఎగ్జిట్ అయిపోతాం ఏ పుట్ని ఎగ్జిట్ అవుతాం అంటే ఆ త్రీ పుట్స్లో ఏ పుట్ ఒక ప్రీమియం తక్కువగా ఉంటుందో ఫస్ట్ ఆ పుట్ని ఎగ్జిట్ అవుతాం ఎగ్జాంపుల్ అనుకుందాం నైన్ హండ్రెడ్ ప్రీమియం ఉన్న కాల్ సెవెన్ ఫిఫ్టీకి ఫాలో అయింది అండ్ ప్రీవియస్గా సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉన్న పుట్ ప్రీమియం కూడా సెవెన్ ఫిఫ్టీ వచ్చింది అక్కడే ఈ రెండు మ్యాచ్ అయ్యాయనుకుంటే ఆ పాయింట్లో మనం ఎగ్జిట్ అవుతాం అనమాట సో మినిమమ్ అది ఆర్ ఒకవేళ మీకు ఈక్వల్గా కాకుండా పుట్టే పెద్దదిగా ఉందనుకోండి మనం సెల్ చేసినవే ఒక థర్టీ ఫార్టీ ప్రీమియం ఎక్కువైపోయింది ఎగ్జాక్ట్గా మీరు మ్యాచ్ చేయలేకపోయారు అవే ఎక్కువగా ఉన్నాయి కొంత ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే దెన్ అప్పుడు మనం స్మాల్ ప్రీమియం ఉన్న పుట్ ని ఎగ్జిట్ అయిపోతాం అనమాట సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఇది పెద్దదవుతుంది కాబట్టి మనం ఇవి తీసుకొచ్చాం మీన్స్ కాల్ పెద్దదైపోతూ పుట్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మనం పుట్స్ని యాడ్ చేస్తూ వచ్చాం ఇప్పుడు కాల్ అండ్ పుట్ మ్యాచ్ అవడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి కూడా మనం ఒక పుట్ని ఎగ్జిట్ అవుతాం అనమాట ఆర్ ఈవెన్ పుట్ కాల్ కంటే ఎక్కువ అయిపోతుంది మనం అడ్జస్ట్మెంట్ చేసిన సైడే ప్రీమియం పెద్దదిగా ఉందనుకుంటే ఒక్కొక్క పుట్ ని మనం అక్కడ రిమూవ్ చేస్తూ వస్తాం సో ఇలా ఈక్వల్ అవుతూ ఆర్ పుట్ ప్రీమియం మనం అడ్జస్ట్ చేసిన సైడ్ ఉన్న పుట్ ప్రీమియం పెద్దదైంది అని మనకు ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడు మనం ఒక పుట్ని ని ఎగ్జిట్ అవుతాం విచ్ ఈస్ హ్యావింగ్ ఏ లోయెస్ట్ ప్రీమియం అనమాట త్రీ ప్రీమియమ్స్ లో పుట్ లో లోయస్ట్ ప్రీమియం ఉన్న పుట్ ని ఎగ్జిట్ అవుతాం సో అక్కడ నుంచి కూడా పుట్ సైడే మారుతుంది అనుకుందాం ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఈ సెవెన్ ఫిఫ్టీ ఇందా ఉంది కానీ పుట్ ఉంది చూసారా ఇవి స్టిల్ అవుట్ ఆఫ్ ద మనీలోనే ఉంటాయి అన్నమాట కాబట్టి ఇదే ఎక్కువ ఫాస్ట్ గా డికే అవుతుంది ఇవి చాలా తక్కువగా పెరుగుతుంటాయి ఇన్ఫాక్ట్ ఇవి కూడా పడుతూ ఉంటాయి అనుకున్నాం ఈ రెండు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మ్యాచ్ అయితే ఎగ్జాక్ట్ గా ఫైవ్ హండ్రెడ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఉంది అనుకున్నా ఈవెన్ ఇక్కడ కూడా మీకు మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి కాల్ చిన్నదైపోయింది మనం అడ్జస్ట్ చేసిన సైడ్ పుట్ ప్రీమియం ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడు కూడా మనం స్మాల్ ప్రీమియం ఉన్న పుట్ ని ఎగ్జిట్ అయిపోతాం సో ఫైనల్గా ఏ కాల్ పెద్దదైపోతే మనం అడ్జస్ట్మెంట్స్ చేస్తూ వచ్చామో ఆ కాల్ ఒకటే మిగులుతుంది అండ్ పుట్ సైడ్ చేసిన అడ్జస్ట్మెంట్స్ అని రిమూవ్ చేసి ఉంటాం కాబట్టి మోస్ట్లీ ఆ కాల్ కంటే పుట్ కొంత చిన్నదిగానే ఉంటుంది బికాస్ ఆ ప్రీమియంస్ రిమూవ్ చేసేసాం కదా ఆ పుట్స్ని రిమూవ్ చేశాం కదా చిన్నదిగా ఉంటుంది ఈవెన్ అక్కడ మనం హోల్డ్ చేస్తున్న సరే డికే మనకి ఫేవరబుల్గానే ఉంటుంది సో ఎప్పుడెప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం రివర్సల్ తీసుకున్నప్పుడు మన పెద్ద కాల్ ప్రీమియంకి ఆ త్రీ ప్రీమియమ్స్ పుట్ ప్రీమియం యాడ్ చేస్తే ఎప్పుడైతే ఈక్వల్ అవుతుందో అప్పుడు ఒక స్మాల్ పుట్ ప్రీమియం ఎగ్జిట్ అవుతున్నాం ఆర్ ఆ పుట్ ప్రీమియం ఎప్పుడైతే ఆ కాల్ ప్రీమియం కంటే ఎక్కువగా ఉన్నాయని మనకు అనిపిస్తుందో బికాస్ ఈవెన్ అడ్జస్ట్మెంట్ చేసిన ప్రతిసారి కూడా మన కాల్ ప్రీమియమే ఎక్కువగా ఉంది ప్రతిసారి కూడా కాల్ ప్రీమియమే పెద్దదిగా ఉంటుంది మార్కెట్ రివర్సల్ తీసుకుంటేనే కాల్ ప్రీమియం తగ్గి పుట్ ప్రీమియం పెరుగుంటాయి సో అలా పెరుగుతున్నప్పుడే ఈ రెండు ఈక్వల్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి ఆర్ మీరు ఈక్వల్ అయినప్పుడు చూడలేదు పుట్ ప్రీమిసే ఎక్కువగా ఉన్నాయనుకున్నా సరే మీరు ఎగ్జిట్ అవుతారు సిమిలర్ కేసే నెక్స్ట్ ఈ కాల్ ప్రీమియంకి రెండు పుట్ ప్రీమియమ్స్ ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో ఆర్ఆర్ రెండు పుట్ ప్రీమియమ్స్ ఎప్పుడైతే కాల్ ప్రీమియం కంటే కొంత ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తాయో దెన్ అప్పుడు మీరు చేసిన సెకండ్ అడ్జస్ట్మెంట్ని కూడా ఎగ్జిట్ అయిపోతారు బట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మనం అడ్జస్ట్మెంట్స్గా తీసుకొచ్చిన రెండు పుట్లు కూడా అవుట్ ఆఫ్ ద మనీ పుట్స్ అనమాట సో మార్కెట్ రివర్సల్ తీసుకుంది కదా అని చెప్పి అవి డ్రాస్టిక్గా పెరిగిపో ఈవెన్ ఈ పుట్ కూడా మీకు అవుట్ ఆఫ్ ద మనీ అయిపోయి ఉంటుంది సో ఇక్కడ వచ్చే ఫాల్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ విత్ ఇక్కడ వచ్చే గెయిన్తో సో ఇలా మ్యాచ్ అవ్వడం మనం ఎగ్జిట్ అవ్వడం అనేది జరుగుతుందంటేనే ఆల్రెడీ మీరు మంచి ప్రాఫిట్స్ లో ఉంటారు సో ఇలా మీరు చేసిన అడ్జస్ట్మెంట్స్ ని మీరు బ్యాక్ చేస్తున్నారంటేనే ఆ పాయింట్ కి మీకు మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చి ఉంటాయి ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇది మీకు చెప్పడానికి ఇలా చేయొచ్చు ఇలా చెయ్యాలి అని చెప్పడానికి అయితే దీని బ్యాక్ చాలా టెస్టింగ్ అయితే ఉంది సో ఇక్కడ మీకు ఇంత తోనే మీరు అడ్జస్ట్ చేయాలి ఇలానే మీరు చేయాలి అని చెప్తున్న ప్రతి దాని వెనక కూడా ఒక లాజిక్ ఉంది అనమాట సో మీరు వీటిని ఒక పక్కన పెట్టండి మీరు ఇంకెక్కడ ఏ అడ్జస్ట్మెంట్స్ చూస్తున్నా వాటిని ఇంకొక పక్కన పెట్టండి ప్రాక్టీస్ చేయండి సో మేము చెప్పాం కాబట్టి ఇదే వర్క్ అవుతుంది ఇదే బెస్ట్ అని మేము చెప్పట్లేదు మేము ఇంకా టెస్ట్ చేస్తూనే ఉంటాం ఇంకా బెటర్మెంట్స్ అనిపిస్తుంటే వాటిని కూడా మీకు టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉంటాను ఓకేనా సో మంచి అప్డేట్ ఉంది ఎస్ ఇది కాదు ప్రీవియస్గా ఉన్న దానికంటే ఇది బాగా వర్క్ అవుతుంది అనుకున్నా సరే ఇంకొక వీడియో కూడా చేస్తాను ఓకేనా ఎందుకంటే ఫైనల్గా మీరు ఒక రాంగ్ ట్రేడ్స్ని చేయకూడదు అనేదే మా ఒపీనియన్ కాబట్టి ఇంతలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చెప్పండి ఇంతలా చెప్పాలా అవసరం లేదు కదా స్ట్రాడిల్ అంటే ఇది ఇలా ఇలా చేయొచ్చు అని చెప్పి సింపుల్గా చెప్పేసి కూడా దాన్ని ఎండ్ చేయొచ్చు సో మీరు ఇంకొంత డీప్గా ఆప్షన్ గ్రీక్స్ని అండ్ ఓలెటాలిటీని అర్థం చేసుకున్నారంటే ఇలా చెప్పిన ప్రతి ఒక్క గోల్డెన్ రూల్ వెనుకున్న లాజిక్ మీకు అర్థం అవుతుంది ఆల్రెడీ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చెప్పిన లాజిక్స్ రిలేటెడ్ గా బ్యాక్ ఉన్న కాన్సెప్ట్స్ అయితే డెఫినెట్లీ వాళ్ళకి ఐడియా వచ్చి ఉండాలి ఓకే ఫైనల్ గా సజెషన్స్ గురించి మాట్లాడుకుందాం సజెషన్స్ గురించి మాట్లాడుకునే ముందు మీకు నేను చెప్పాను కదా పర్సంటేజ్ గురించి నేను మీకు లాస్ట్ లో చెప్తానని ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోండి ఇది బాగా గుర్తుంచుకోండి జస్ట్ ఏదో థీరీగా ఇది పర్సంటేజ్ పెట్టేయండి ఇట్లా చేయండి అని కాకుండా ఓపెన్ గా మాట్లాడుతున్నాను నేను ఇక్కడ దీన్ని ఫోకస్డ్గా వినడానికి ప్రయత్నించండి సో స్ట్రాడల్ తీసుకున్న తర్వాత ఇప్పుడున్న ప్రీమియంస్ చాలా తక్కువగా ఉంటున్నాయి సో పాజిబుల్ నేను సజెస్ట్ చేస్తున్నాను బిగ్గినర్స్కి అవాయిడ్ చేయండి స్ట్రాడిల్ని ఇంట్రాడీలో స్ట్రాంగిల్నే తీసుకోండి కొంత దూరంగా వెళ్ళి మనం అనుకున్న రూల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఓకేనా అండ్ స్ట్రాడిల్ అయ్యాక కూడా ఎగ్జిట్ అయ్యే విధానం కూడా అదే ఫాలో అవ్వండి ఇది వద్దు మళ్ళీ ఇది స్ట్రాడిలే స్ట్రైట్గా తీసుకునే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అనమాట ఓకేనా ఫార్టీ పర్సెంట్ స్టాప్ లాస్ పెట్టడం ఇదంతా కూడా కానీ అక్కడ టెన్ పర్సెంట్ ప్రీమియం పెరిగితే వచ్చేయండి సో టెన్ పర్సెంట్ ప్రీమియం పెరగడానికి వన్ సైడ్ ఫార్టీ పర్సెంట్ మూవ్ అగైన్ అక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది దాని వెనక్ కూడా ఒక లాజిక్ ఉంది సో అవన్నీ పక్కన పెట్టేద్దాం ఆ పర్సంటేజ్ గురించి మాట్లాడితే లాస్ పర్సెంటేజ్ మినిమమ్ థర్టీ పర్సెంట్ పెట్టండి ఎప్పుడు కూడా థర్టీ పర్సెంట్ కంటే తగ్గించద్దు లాస్ని ఓకేనా సో ట్వంటీ టెన్ ట్రిగ్గర్ అయితే ట్రిగ్గర్ అయినట్టు లేదు ఇన్ బిట్వీన్ ఏమో అయితే మంచి ప్రాఫిట్ వస్తుంది కదా అనుకొని తక్కువ తక్కువ స్టాప్ స్టాప్లాస్లు పెట్టద్దు మినిమం థర్టీ మ్యాక్సిమమ్ ఫిఫ్టీకి వెళ్ళండి ఒకవేళ ఈ రెసిస్టెన్స్ వరకు వెళ్తే నా ప్రీమియం ఇక్కడికి వెళ్ళిపోతుందేమో ఫార్టీ పెడితే ట్రిగ్గర్ అయిపోతుందేమో ఆర్ మార్కెట్ ఇంకొంత ఓల్టైల్గా మూవ్ అయ్యి అగైన్ ఇదే రేంజ్కి వస్తుందని నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది సో ఎల్స్ మీకు మార్కెట్లో లాస్ హిట్ అవ్వాలని లేదు ఫార్టీ కంటే ఇంకొంత రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ లాస్ని మెయింటైన్ చేయండి బికాస్ మీ ప్రీమియమ్స్ ఉంటాయి కదా ఒకటి మీరు టూ హండ్రెడ్లో సెల్ చేశారు ఇంకొకటి టూ హండ్రెడ్లో సెల్ చేశారు సో ఫిఫ్టీ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ పెడితే ఈ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కి వెళ్ళిందంటే ఇంకొక సైడ్ టూ హండ్రెడ్ ఉంటుంది కదా అది ఏ రోజు అండ్ ఆ రోజు విక్స్ రిలేటెడ్ గా ఉన్న మూని బట్టి ఈవెన్ వన్ టెన్ కి ఫాలో అవచ్చు ఆర్ ఇన్ వర్స్ట్ కేస్ వన్ థర్టీ వన్ విక్స్ అలా మనకి ఫేవరబుల్ గా లేకపోతే వన్ థర్టీ కూడా ఉండొచ్చు సో ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ అంతకంటే ఎక్కువ లాస్ మీరు ఇంటర్డీలో స్ట్రాటజీకి పెట్టద్దు సో ఓకేనా లేదు నాకు కంప్లీట్ నాకు ఒక వ్యూ ఉంది అనుకుంటే మీ డెసిషన్ ఇంకా బట్ మినిమమ్ థర్టీ పర్సెంట్ మెయింటైన్ చేయండి మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా మించి వెళ్ళొద్దు అసలు కాబట్టి నేను మీకు ఫార్టీ పర్సెంట్ చెప్పాను బికాస్ ఇక్కడ స్టాప్ లాస్లు హిట్ అయ్యే రేటు తగ్గుతుంది అండ్ ప్రాఫిటబిలిటీ కూడా బికాస్ మార్కెట్లో లాస్ హిట్ అయ్యే రేట్ తగ్గుతుంది స్టాడీలో అంటేనే ప్రాఫిటబిలిటీ కూడా పెరుగుతుంటుంది కాబట్టి ఫార్టీ పర్సెంట్ లేదని ఇంకా సేఫ్ సైడ్ ఉండాలనుకుంటున్నాను నా స్టాప్ లాస్ హిట్ అయితే ఆ కండిషన్లో కూడా నేను ప్రాఫిటబుల్గా ఉండాలి లేదు లాస్లో ఉంటూ కూడా చాలా తక్కువ లాస్ బేర్ చేస్తాను అంతకు మించి నాకు వద్దు నేను సేఫ్గానే ఉండాలనుకుంటున్నాను స్టార్టింగ్ డేస్లో అంటే థర్టీ పర్సెంట్ పెట్టేసేయండి లేదే కొంత రిస్క్ తీసుకోగలను నా స్టాప్ లాస్ కూడా అంత ఈజీగా హిట్ కాకూడదంటే ఫార్టీ లేదు నేను రిస్క్ తీసుకుంటాను నా స్టాప్లాస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో హిట్ కాకూడదు అంటే ఫిఫ్టీ ఇంకా ఫిఫ్టీ కంటే మీరు మూవ్ అవుతున్నారా అది రిస్క్ రివార్డ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది ఓవర్ ద పీరియడ్ అలాంటి స్టాప్ లాస్లో హిట్ అయ్యాయి అనుకోండి ఇక మీకు ఈ స్ట్రాటజీ మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది కాబట్టి పర్సంటేజ్ని ఇలా గుర్తుంచుకోండి నెక్స్ట్ సజెషన్స్ని మాట్లాడుకుంటే ఇది మీరు చేస్తున్నది స్ట్రాడల్ అందులో ప్రీమియంని హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు క్యాప్చర్ చేయలేరు ఇంట్రడికి క్యాప్చర్ చేయలేరు మీరు ఎండ్ వరకు వెయిట్ చేసినా పొజిషనల్గా ట్రేడ్ చేస్తున్నా మీరు అది హండ్రెడ్ పర్సెంట్ క్యాప్చర్ చేయలేరు మేబీ థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర మీరు సెల్ చేసినప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గరే ఆ వీక్ ఎక్స్పైర్ అవుతుందేమో మీకు అనుకూలంగానే ఎక్స్పైర్ అవుతుందేమో కానీ ఆ వీక్ అంతా కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ఆర్ మనస్ హండ్రెడ్ దగ్గర ఉండదు ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్కి వెళ్తుంది మళ్ళీ థర్టీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది మళ్ళీ అక్కడి నుంచి ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ అప్ వెళ్తుంది అలా మూవ్ అయ్యి ఫైనల్గా థర్టీ ఫైవ్ దగ్గరికి వస్తుంది సో మనం అలా చూస్తూ ఉండలేం కదా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్తున్నా టాప్ సైడ్కి వెళ్తున్నా అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రీమియం ఎప్పుడు మనం క్యాప్చర్ చేయలేం కాబట్టి సెల్ చేసినప్పుడు ఆ రెండు ప్రీమియంస్ యాడ్ చేసి క్యాల్కులేట్ చేసి ఇన్ ద బెస్ట్ కేస్ అన్ని బాగుంటాయి ఇదే నా మాక్సిమం ప్రాఫిట్ అని ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయితే స్ట్రాడల్ మీద కంప్లీట్ ప్రీమియం మీద అయితే పెట్టుకోవద్దు ప్రాఫిటబుల్ ట్రేడర్కి లాస్ ట్రేడర్కి ఉండే డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే స్టాప్ లాస్లో ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా పర్సంటేజ్ అది ఎప్పటికీ మర్చిపోవద్దు ఈవెన్ స్టాప్ లాస్ స్ట్రిగ్గర్ అవుతున్నా సరే ఓవరాల్గా మనం ప్రాఫిటబుల్గానే ఉంటాం ఈ లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ నేను స్ట్రాడల్స్ చేశాను నియర్లీ ఇంటర్ ఫోర్ టైమ్స్ నాకు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది ఆ డే కూడా మంచి ప్రాఫిట్స్తోనే ఉండే అనమాట బికాస్ నేను అక్కడ టైట్గా స్టాప్ లాస్ని మెయింటైన్ చేశాను ఇక టైట్ అంటున్నాను కదా అని టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇలా కాదు మినిమమ్ థర్టీ పర్సెంట్ మెయింటైన్ చేయండి ఇక మీరు రిస్క్ తీసుకోగలరు ఉన్న ప్రాఫిట్లో పోయినా పర్లేదు అనుకుంటే ఫిఫ్టీ వరకు వెళ్ళండి ఇంకా అంతకు మంచి మూవ్ అవ్వద్దు నెక్స్ట్ అగైన్ పే ఆఫ్ గ్రాఫ్ అనేది ఇంటర్ కాదు సో అది కూడా బిగినర్స్ కొంత రాంగ్గా తీసుకుంటున్నారు సో ఇంట్రాడేలో ఇంతవరకు వస్తేనే మాకు లాస్ వస్తుంది లేకపోతే రాదు అనుకుంటున్నారు అది ఎక్స్పైరీకి చూపిస్తున్నది అనమాట సో ఐరన్ ఫ్లై కూడా మీరు ఇంట్రాడేలో వేశారనుకోండి సో రిస్కే తగ్గించేద్దామని థర్టీ ఫైవ్ థౌసండ్ దగ్గర ఉన్న కాల్ అని పుట్ని సెల్ చేసేసి థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ పుట్ని థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ కాల్ని కూడా బై చేయొచ్చు రిస్క్ని బాగా తగ్గించాలంటే కానీ ఆ బై చేసిన వాటిల్లో వస్తున్న లాస్ మనం సెల్ చేసిన వాటిల్లో వస్తున్న ప్రాఫిట్ని తినేస్తుంది సో మనకు పెద్ద అడ్వాంటేజ్ ఉండదు స్ట్రాడీకి ఐరన్ ఫ్లై అనేది అడ్జస్ట్మెంట్లో చూడొద్దు మీరు చేయాలంటే డైరెక్ట్గా ఐరన్ ఫ్లైన్ వేయండి అది కూడా మీ రిస్క్ని బట్టి ఆ బయంగ్ పొజిషన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఓవర్ నైట్ ఉంటే మనకి స్ట్రాడీలో మంచి డికే వస్తుంది మంచి ప్రాఫిట్ వస్తుంది కదా అని ఓవర్ నైట్ బిగినర్స్ క్యారీ చేయాలని ప్రయత్నించొద్దు ఇప్పుడున్న ప్రీమియంస్ చాలా తక్కువగా ఉంటున్నాయి ఓవర్ ద నైట్ డికే అవుతున్నా ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంలోనే అది మళ్ళీ అగైన్ బ్యాలెన్స్ అయిపోతున్నాయి ఎట్ అనేవి స్పెషల్లీ సో కొన్నిసార్లు లాభం అయితే వస్తుంది కానీ సో ఆ లాభం కోసం ఇప్పుడున్న ప్రీమియమ్స్కి ఓవర్ ద నైట్ క్యారీ చేయడం కొంత రిస్కే అనుకోవాలి సో ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పాయింట్స్ మూవ్ అవుతున్నా అది మిమ్మల్ని రిస్క్లో పడేస్తుంది బిగినర్స్ అవాయిడ్ చేయండి మాకు ఐడియా ఉంది మా దగ్గర క్యాపిటల్ ఉందనుకుంటే ఓవర్ ద నైట్ క్యారీ చేయొచ్చు సో ఒకటి లాస్ సిట్ అయిపోయాక సో ఆ పక్కే కదా మూవ్ అవుతుంది ఇంకొకటి వదిలేద్దాంలే లైక్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ది సెల్ చేశారు ఒక టూ హండ్రెడ్కి మీరు అనుకుందాం ఫార్టీ పర్సెంట్ పెట్టారంటే టూ ఎయిటీ పెట్టారు లాస్ టూ ఎయిటీ ట్రిగ్గర్ అయింది ఆ టైంలో ఈ టూ హండ్రెడ్ వన్ ట్వంటీకి ఫాలో అయ్యి వన్ ట్వంటీ నుంచి వన్ టెన్కి కూడా ఫాలో అయింది అనుకోండి సో ఓకే వన్ ట్వంటీ నుంచి వన్ టెన్కి వచ్చిందంటే ఇది ఎలాగో లేదు కాబట్టి వన్ టెన్ ఎయిటీ నెక్స్ట్ సెవెంటీ సిక్స్టీకి కూడా వెళ్ళిపోతుందేమో మూవ్ వెళ్తుందేమో అనుకొని ఒకటి స్టాప్లాస్ ట్రిగ్గర్ అయ్యాక ఇంకొకటి వదిలేయద్దు ఏమాత్రం మార్కెట్లో కొంత రివర్సల్ వచ్చినా ఈ వన్ ట్వంటీ ఇమీడియట్గా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీకి కూడా వచ్చేస్తుంది ఇక్కడ పోయిన ప్రీమియం ఇక్కడ అగైన్ మీరు సో ఈ డికే ద్వారా వచ్చే అడ్వాంటేజ్ని కూడా మీరు కొంత కోల్పోతున్నారు అది మీకు మంచిది కాదు దాని ద్వారా మీకు ఓవరాల్గా చూస్తే లాసే ఉంటుంది సో ఒకటి స్టాప్ లాస్ కొట్టిందంటే ఇమీడియట్గా ఇంకొకటి ఎగ్జిట్ అవ్వండి అండ్ ఫైనల్ సజెషన్ స్ట్రాడిల్ వేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ప్రాఫిట్ ఉంటుంది ప్రాబ్లమ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వే ప్రాఫిట్ ఉందంటే త్రీకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది త్రీకి ఎంత డికే ఉంటుందని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో త్రీ వరకు ఉంచుతారు అండ్ మార్కెట్లో ఏమాత్రం కొంత మూవ్ వచ్చినా ఆ ప్రాఫిట్ ఈజీగా పోతుంది ఎడ్ ద మనం చేస్తుంటే ఒకవేళ స్ట్రాడిల్ చేస్తుంటే సో ప్రాఫిట్ టెన్ పర్సెంట్ వచ్చిందంటే ఇంట్రాడే ట్రేడ్లో టెన్ పర్సెంట్ మీరు ప్రీమియం మీద గెయిన్ చేస్తున్నారంటే ఎగ్జిట్ అయిపోండి ఇది ఎప్పటికీ గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లో బుక్ చేసింది మాత్రమే మీ ప్రాఫిట్ మీకు కనిపిస్తున్నది మీ ప్రాఫిట్ కాదు రీజనబుల్ ప్రాఫిట్ ఉన్నప్పుడు బుక్ చేయడం కూడా నేర్చుకోండి అండ్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి మన దగ్గర స్పెషల్ బెనిఫిట్స్ ఏం లేవు కానీ మీకు ఒకవేళ ఛానల్ నుంచి స్పెషల్ బెనిఫిట్స్ ఫ్రీగా లభిస్తున్నాయి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ ఈవెన్ హాలిడేస్లో మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తుంటాను అలా అప్డేట్ చేసినప్పుడు మీకు అకౌంట్ నీడ్ అనుకుంటే మన రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి ఐ థింక్ ఈ స్ట్రాటజీయే కాదు ఓవరాల్ ఆప్షన్ సెల్లింగ్ గురించి కూడా లాస్ట్ వీడియో అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను స్పెషల్లీ అడ్జస్ట్మెంట్స్ ఏ ప్రీమియంతో అడ్జస్ట్ చేయాలి అండ్ ఒకవేళ మనం అడ్జస్ట్ చేసిన తర్వాత రివర్స్ అయితే ఏ పాయింట్లో ఎగ్జిట్ అవ్వాలి సో ఇది ఈ స్ట్రాటజీకైనా కాదు మీకు ఏ స్ట్రాటజీకైనా సరే వర్క్ అవుతుంది సో స్టిల్ ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈవెన్ లాస్ట్ స్ట్రాటజీ రిలేటెడ్గా అయినా సరే ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వాటి రిలేటెడ్గా ఇంకొక క్యూ అండ్ డే ఆల్రెడీ చేశాను ఒక క్యూ అండ్ డే వన్ అవర్ దగ్గరగా లేదు మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయనుకున్నా ఈ ఛానల్ పెట్టిందే ఒక క్లారిటీ కోసం ఒక టాపిక్ తర్వాత ఇంకొక టాపిక్ చెప్పుకుంటూ వెళ్ళిపోయి ఎస్ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో అని చెప్పుకోవాలని కాదు చెప్పిన ప్రతి దాని రిలేటెడ్గా మన వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలని అది నేను వీడియోస్ ద్వారా ఇచ్చానని అనుకుంటున్నాను లేదు స్టిల్ మాకు ఈ క్వశ్చన్స్ ఉన్నాయంటే మెన్షన్ చేయండి అగైన్ ఒక క్యూ అండ్ ఎసి ఫర్దర్గా స్ట్రాటజీస్కి అయితే మూవ్ అవుతాను సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్